క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికి శుభములు. ప్రభు మనల్ని ఈ యొక్క సంవత్సరము ఇంకొక మాసము అనగా ఇంకొక ఆదివారము ఈ మొదటి మాసంలో దేవుడు అనుగ్రహించి మనమందరం పరిశుద్ధులమైన మనము సంపూర్ణము కావాలని, సంపూర్ణ సిద్ధి పొందాలని, సంపూర్ణ సిద్ధి పొంది ఈ భూమి మీద ఆయనను మహిమపరుస్తూనే మనం ఏ రాజునైతే ఏ దేవుడినైతే మహిమపరుస్తున్నామో ఆయన ఒకరోజు కళ్ళారా చూడాలని దేవుడు ఉద్దేశించే మనకు ఈ యొక్క సమయాన్ని ఇస్తున్నాడు నమ్ముదాము. ఈ సమయంలో ఇది జనవరి మాసం కనుక ఫస్ట్ మంత్ క్యాలెండర్లో చాలామంది క్యాలెండర్ డేట్ రాస్తున్నప్పుడు ఈ యొక్క మొదటి కొన్ని రోజుల్లో 2019 అని వేసి మళ్ళీ దాన్ని కొట్టేసి వేస్తుంటారు. ఒక సంవత్సరం అంతా రాసి 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 గీకి గీకి కదా మళ్ళీ అదే పడుతుంటుంది. కనుక 2020 డేటానికి కూడా మన చెయ్యి ఒప్పుకోదు. అలాంటిది మరి ఈ యొక్క ఇయర్లో ఫస్ట్ మంత్ కనుక ఇది మొదటి నెల కనుక ఈ నెల మరి వెనక్కి మరి వెళ్ళిపోతున్నా, కానీ ఇది మొదటి నెల కనుక మరి దీంట్లో నేర్చుకునే సత్యాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఉన్నాయి. దాంట్లో మొదటిది మరి మన జీవితాలలో ఏది మొదట మన లైఫ్లో అంటే విచ్ ఇస్ ఫస్ట్ అని అనుకుంటే దాన్ని ప్రాధాన్యాలు అంటారు, ప్రియారిటీస్. కనుక మరి జీవితాలలో మరి ఏది మనకు ప్రాధాన్యంగా ఉంది, ఏది మొదటిదిగా ఉంది, కనుక ఏది మొదటిదిగా ఉందని మనం జనరల్గా దేశాల వైపు ఆలోచిస్తే ఈ ప్రపంచంలో ఏది మొదటి దేశంగా ఉంది అంటే అగ్రంగా ఉందంటే అమెరికా అని చెప్తున్నాం అనుకుందాం. మరి ఒక దేశాన్ని పొగిడితే మన దేశం ఏం తక్కువేం కాదు, అలాంటి ఫీలింగ్ ఏం కాదు, కానీ ఉన్నది కనుక ర్యాంక్. అలాగనే ఈ లోకంలో మరి అనేకమైనవి మొదటిగా మరి చెప్పబడుతున్నాయి. అయితే క్రైస్తవుడి జీవితంలో కూడా మొదటిగా అనే దాని విషయం మనం ఎంతగా నిజంగా ఈ భూమి మీద ఉన్నప్పుడు మన క్రైస్తవ జీవితంలో దానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. కనుక ఈరోజు దాన్ని మొదలుపెట్టి మనం చూద్దాము. అందరూ లూకా సువార్త 10 అధ్యాయం తీద్దాము. మత్తయి సువార్త, మార్కు సువార్త, 3వ సువార్త, లూకా సువార్త. లూకా సువార్త 10 అధ్యాయం తీసి ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనిద్దాం. లూక్ గాస్పల్ అకార్డింగ్ టు లూక్ 10th chapter 10th verse మరి 38వ వచనం. అంతటా వారు ప్రయాణమై పోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకున్న యేసుక్రీస్తు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు మాత్రమే ఉన్నాడు. 30 సంవత్సరాలు ఆయన ఏ పరిచర్య చేయలేదు, ఏ పబ్లిక్ మినిస్ట్రీ చేయలేదు. 30 సంవత్సరాలు తన సొంత ఆ యొక్క ఇంటిలో అయితే పుట్టాడో ఆ ఇంటిలో మరియమ్మకు తన తల్లికి సహోదరులకు వాళ్ళ నాన్న అప్పటికి భూలోకంగా యోసేఫ్ చనిపోయాడైతే ఉంటే ఆయన వాళ్ళ ఇంటిని చూస్తారు. 30 ఇయర్స్ వరకు జీసస్ ఎలాంటి పరిచర్య చేయలేదు, కానీ 30 సంవత్సరాలకు ఆయన నిండిన వెంటనే ఆయన మినిస్ట్రీలోకి వచ్చి ఆయన వెళ్ళాడు. ఈరోజు మిలిటరీలోకి వెళ్ళాలన్నా ఏ డిపార్ట్మెంట్లో కొంత ఏజ్ అయితే అవసరం మనకు కనుక, అలాగనే యాజకులకు 30 సంవత్సరాలని పరిశుద్ధ గ్రంథం ధర్మశాస్త్రాన్ని దేవుడు పెట్టాడు. కనుక చాలాసార్లు మత్తయి సువార్త 5:17 చదివినప్పుడు చాలామంది ఏమన్నారు, యేసుప్రభు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటకు రాలేదు, దాన్ని నెరవేర్చటకు వచ్చాడని చెప్తున్నప్పుడు దాన్ని మరి ఆ దశంభాగం ఇచ్చేదానికి వాడుకుంటున్నారు, కానీ దీనికి ఎందుకు వాడుకోరు ఒక దశంభాగంతో? ఎందుకంటే అంతకంటే ఎక్సైడ్ అయితే ఇక్కడ మనకు కళ్ళు బయటకు వస్తాయి, కనుక ఎక్కువ కానుక ఇవ్వాలంటే కుదరదు. అసలు పాత నిబంధనలో ధర్మశాస్త్ర ప్రకారము ఆ దశంభాగం ఇవ్వాలని అది దేవుడు వాళ్ళకి నిర్ణయించి ఆ దశంభాగాన్ని తర్వాత ఆయన తీసివేశాడని చాలా తేటతెల్లగా వాక్యాన్ని నేర్చుకున్న వాళ్ళు, ధ్యానించిన వాళ్ళు, శ్రద్ధ పెట్టిన వాళ్ళు ఈ భూమి మీద అందరూ కూడా దాంట్లోంచి బయటపడ్డారు. కానీ ఆ దశంభాగం ఇవ్వాలనేది ధర్మశాస్త్రం అని చెప్తున్నారు, కానీ ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైంది, ధర్మశాస్త్రాన్ని గైకొంటూనే ఆయన 30 సంవత్సరాల వరకు పరిచర్య చేయలేదు ఆయన. ఎందుకంటే ఆ ఏజ్ ఆయన ఆగాడు, ఆగి ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేయడానికి రాలేదంటే నెరవేరుస్తూనే 30 సంవత్సరాలకు ఆయన ప్రవేశించాడు సేవలోకి. సో ఈ వయసు అనేది ధర్మశాస్త్రం పెడితే దాన్ని పాటించినప్పుడు మన జీవితాలలో కూడా ఈ లోకంలో చాలా పాటించాలి. ఏజ్ ఇది కానప్పుడు చిన్న ఏజ్లో పెళ్ళిళ్ళు చేయడం కానీ అది వదిలిపెట్టండి. బైబిల్ దేవుడు ఈరోజు లోక చట్టాలే చెప్తున్నాయి పెళ్లి చేయకూడదు అని. తక్కువ ఏజ్ ఉంటే ఎక్కువ వేసి, ఆ ఏజ్ తక్కువ ఉన్నా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని, ఏజ్ తక్కువ ఉన్నా ఇంకెక్కడైనా మనం ఒక ప్రయత్నం చేస్తుంటే యేసు ప్రభువుని మనం చాలా అవమానపరిచిన వారం అవుతాం. ఆయన దేవాది దేవుడు అయ్యండి నరుడుగా అవతరించి 30 సంవత్సరాల వరకు ఆగాడు ఆయన. ఆయన తొందర పడలేదు, ఆయన కనుక తొందర పడకుండా ఆయన అలాగున చేసినప్పుడు ఇక్కడ బైబిల్ ఉట్టి దశంభాగం వాడుకోవద్దు. యేసుప్రభు ఆయన 8వ దిన సున్నతి బంధము, 30 సంవత్సరాల తర్వాత ఆయన మినిస్ట్రీలోకి రావడం, ఇవన్నీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడమే. కానీ క్రైస్తవులు ముఖ్యంగా ఈ డిఎం క్రిస్టియన్స్, దిక్కుమాల క్రిస్టియన్స్ ఒక్క దశంభాగాన్ని పట్టుకున్నారు తప్ప మిగతా దేని విషయంలో ధర్మశాస్త్రానికి లోబడరండి. కనుక మనం లోబడాలి కనుక
3 ఇయర్స్ తర్వాత ఆయన 3.5 ఇయర్స్ చేశాడు. ఆ 3.5 సంవత్సరాల పరిచర్యలో యేసు ప్రభువు ఆయన సిటీస్లో మినిస్ట్రీ, పట్టణాల్లో మహాపట్టణాలలో ఆనాడు పరిచయం చేయాలంటే వాళ్ళు యెరూషలేం పట్టణమే కానీ దానికంటే పెద్ద పట్టణాలు ఆనాడు ప్రపంచంలో ఉన్నాయి. రోమా పట్టణం, మహాపట్టణం, రోమా సర్వ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఆ రోమా పట్టణానికి ఆయన వెళ్ళి సువార్త చెప్పాలని ఏం పెద్ద ఆయన ఆసక్తి లేదు. ఎందుకంటే యూదులను రక్షించడానికి వచ్చాడు, తన ప్రజలను తన పాపముల నుండి వారి పాపముల నుంచి విడిపించడానికి వచ్చిన ఆయన. మన దగ్గర కూడా చాలాసార్లు అంటారు, ఏమంటారంటే మంచి సామెత అంటారు కనుక, ఉట్టికెక్కగా లేని అమ్మ ఎక్కడికిందంట, స్వర్గానికి ఎక్కిందంట కదా. ఎవడో 10th క్లాస్ ఫెయిల్ అయ్యి నేను సివిల్స్లో 1st ర్యాంక్ వస్తానడంట, 7 శాతం అంటారు కనుక. అలాగిన 10th క్లాసే అడగలేకపోతే ఇక నువ్వు సివిల్స్లో 8 ర్యాంక్ వస్తుంది నీకు. అట్లనే యేసు ప్రభు ఆయన మొదట తన ప్రజల్ని రక్షించకుండగా ఎవరినో రక్షించడం ఏంటండి దేవుడు కాదు. దేవుడు యేసు ప్రభు చెప్పుకున్నాడు కూడా, నన్ను నేను నా ప్రజల్ని విడిపించడానికి వచ్చాను, నేను నశించిపోయిన ఇస్రాయిల్ దగ్గరికే తండ్రి చేత నేను పంపబడ్డాం. ఇది మొదట మనము గుర్తుపెట్టుకోవాలి. సులాగు నేసుప్రభు ఎన్నో పాటించిన వాడు, ఆయన పట్టణాల వైపు సిటీస్ వైపు ఆయన దృష్టి పెట్టలేదు కానీ గ్రామాల వైపు పెట్టారు. ఇప్పుడు మనం చదివిన వాక్యం అదే చూడండి, ఆయన ఒక గ్రామములో ప్రవేశించను. గ్రామాలలో ఏమీ ఉండదండి ఈరోజు వరకు, అంతంత మాత్రమే ఎక్కువ కానుకలు రావు, ఎక్కువ మరి మనుషులు పనులకు వెళ్ళిపోతారు, దేవుణ్ణి నమ్మలేరు ఎక్కువగా మరి ఉండరు కనుక. మరి ముఖ్యంగా ఈరోజు కూడా చాలా మటుకు సేవ అంతా కూడా పట్టణాల చుట్టూ ఉండి అది చాలా వెర్రి వింత వేషాలకు వేసేసి మరి ఈరోజు పట్టణాలలో సేవ పాడవుతున్నా. ఇంకా దేవుడు గ్రామాలని ప్రేమిస్తూనే అక్కడే దేవుడు అసలైన మంచి వాక్యం చేత మరి ఆయన సంఘాలు కడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు మంచి మాదిరిగా ఉండి ఈ 38వ వచనంలో వారు ప్రయాణమైపోవచ్చుండగా ఒక గ్రామంలో ప్రవేశించాడు. ఆ గ్రామం పేరు బేతనియా. ఆ గ్రామము మరి యేషుయంకు దగ్గరలోనే ఉంది. మార్తా అని ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకున్నాను. అందరూ గట్టిగా చెప్పులు కొడదామండి. బైబిల్ చెప్తుంది ఒక స్త్రీ మరి యేసుక్రీస్తుని చేర్చుకోవటానికి ఏమి ఆమె సంశయించలేదు, భయపడలేదు, ఆమె ఇంకా వేరే ఆలోచించలేదు. చాలా మంది కూడా మరి ఈరోజు స్త్రీలు చేర్చుకున్నప్పుడు పురుషుల విషయం ఏంటండి, పురుషులు నిశ్చయంగా చేర్చుకోవాలి. కనుక మార్త తన ఇంటిలో చేర్చుకొని ఈ భూమి మీద ఆమె యేసుక్రీస్తుని ఘనపరిచి ఆనాడు సామాజిక వ్యతిరేకతకు ఏమాత్రం భయపడకుండా చేర్చుకో. చాలామంది కూడా ఒక్కోసారి, ఇంతవరకు పాస్టర్గా నేను ఎంతోమంది ఇండ్లలో ఒక్కసారి అడుగుపెట్టలేదండి. ఎందుకు అడుగుపెట్టలేదంటే ఒకసారి పాస్టర్ వస్తే తెలుస్తుందేమో మనము యేసు ప్రభువుని నమ్ముకున్నామని, అట్లా సామాజికంగా భయపడుతున్నారేమో. రెండోది పాస్టర్ వాళ్ళ ఇంటికి వస్తే మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఊహించుకున్నంతగా నేనేమని ఊహించుకుంటానేమో అని అనుకొని అనుకుంటాను. అంటే మన ఇల్లు ఎట్లుంటే యేసు ప్రభు వస్తాడండి, లేకుంటే పాస్టర్ వస్తాడు, నీ ఇల్లు ఏదైనా ఒక ఎమ్మెల్యేనో లేకపోతే ఇంకేదో కూడా పెద్ద ఇల్లు ఉంటేనే వస్తాడా, నువ్వు గొప్ప కాదు కదండి. అసలు ఇది చాలా రాంగ్ కాన్సెప్ట్. కనుక ఇక్కడ యేసు ప్రభు ఏ గ్రామంలోకి వెళ్ళినాడంటే అలాగనే వెళ్ళగలుగుతాడు. నేను ఒక 25 ఏళ్ల క్రితం నేను సేవ చేస్తున్నప్పుడు నేను గుడిసెలోకే వెళ్ళాను. నిలబడితే తల తగులుతుంది, నాకు కొంచెం పొడిగా ఉన్నట్టున్నాను. మరి నేను పొట్టినైతే కాదు, నాకు తెలిసినంత వరకు గిడ్డగాలని అయితే కాదు, కొంచెం హైట్ ఉంది నాకు, మరీ హైట్ కాకపోయినా ఖచ్చితంగా తగిలేదు నాకు. తగిలితే పైన కర్ర తగిలే అంత. కొంతమంది వాళ్ళ యొక్క గుడిసెల్లో ఆ యొక్క టార్పాలిన్ కవర్ ఉంటారు, అది కప్పుకునే వాళ్ళం. ఇక అంతకుమించి ఏమి లేదండి. కొంతమంది అయితే ఇల్లు లేని వాళ్ళు ఇంటి ముందు కూర్చొని నేను వాక్యం చెప్పొచ్చేవాడు. సో మన ఇంటికి పాస్టర్ రావాలని ఆశపడాలి. అప్పుడు మన ఇంట్లో 55 TCL టీవీ ఉంటేనే రావాలి, అజ్జు మీ ఇంట్లో ఫ్రిడ్జ్ అంటే ఒకలాగా సామాజికంగా పాస్టర్ దగ్గర కూడా ఏదో ఒక సీక్రెసీ. ఎందుకండి అది బంధువులు ఎవరి దగ్గర నడుస్తుంది, ఏమీ లేదండి. ఎప్పుడు కూడా ఏ పాస్టర్ కూడా ఎవడు చూడడు కనుక. నాలాంటి పాస్టర్ అయితే అసలు చూడాలి. మరి దిక్కుమాలిన పాస్టర్లు ఉంటే వాళ్ళు ఇంటిని చూసి అంచనా వేస్తారేమో, నాకు ఏ అంచనా లేదు. బతుకులో వాక్యం ఎంత తెలిసి ఇళ్లకు, ప్రార్థన ఎంత పరిశు, దాన్ని తప్ప ఇంకొక స్టెప్ నాకు అవసరం లేదు. ఎందుకంటే దాని దేని గురించి దేవుడు నన్ను పిలిచేది. ఖచ్చితంగా చాలామంది ఒక్కసారి కూడా వారి ఇంట్లోకి పాస్టర్ని పిలవని వాళ్ళు ఉన్నారండి, కనుక అది మండి కాదు. అయితే నాలాంటి పాస్టర్లు అస్సలు పిలవకపోతే రారు, ఎందుకంటే అలాంటి సిగ్గు తప్పిన పాస్టర్లు కాదు, లేకపోతే కొంచెం మంది ఉన్నారు. కానీ ఈరోజు పాస్టర్లు ఏం చేస్తారంటే బ్యాగ్ వేసుకొని ఇంటింటికి తిరుగుతారు. ఏంటంటే కనుక కలెక్షన్ కరెంట్ మీటర్ కలెక్ట్ చేసినట్టు అది వచ్చినట్టు ఇంటికి వచ్చేస్తారు. 1st వీక్లో వస్తారు, మళ్ళీ 2nd వీక్లో రారు. 1st వీక్లోనే వచ్చి తలుపు కొట్టి ప్రైజ్ దాడు ప్రార్థన చేసుకుందామా అంటారు. నా దగ్గరకు ఒకటి వచ్చాడు, ప్రార్థన చేసుకుందా అంటే గేట్ బయట చేయమన్నా ప్రార్థన, ఎందుకంటే వాళ్ళంతా రక్షణ పొందిన మా ఇల్లు రక్షణ పొందిందన్నాను.
వెళ్ళిపోయాడు మొహం మీద పెట్టుకొని. కనుక ఈ యొక్క కలెక్షన్కు తిరిగే పాస్టర్లు ఇళ్లలోకి రావడం, వాళ్ళని నీళ్ళు చేర్చుకోవడము, చేర్చుకున్నాక వాళ్ళతో ముచ్చటించడము, చర్చి పాలిటిక్స్ మాట్లాడము, అలాగని అభిరామ గుంతు ఆ యొక్క గుంపు దిగినట్టు పాదాలని దిగుతున్నారు. ఎవడు బొమ్మన్నాడు ఇంటికి చూడండి, యేసు ప్రభుని ఒక స్త్రీ చేర్చుకుందంటే యేసు ప్రభు ఆ గ్రామానికి చెందినవాడు కాదు అని ఆమెకు తెలుసు. యేసు ప్రభు నజరేతు వాడని, ఆయనకు ఒక ఇల్లు వాకిలు లేదు, ఆయన తిరుగుతున్నాడు. కనుక ఆయన అలసట తీర్చుకోవటానికి కానీ ఆశ్రయం ఇవ్వటానికి కానీ యేసు ప్రభు ద్వారా ఏదైనా కావటానికి చక్కగా డోర్ తెరిచారు. చాలామంది వాళ్ళ జీవితాలలో కదండి, ఇంతవరకు ఒక సేవకుడు మా ఇంటికి రావాలనుకోవట్లేదు, నేను అట్లా చెప్పి నాది నేనేం క్యాన్వాస్ చేసుకోవట్లేదు, నాకు అస్సలు టైం లేదు వచ్చేది కూడా. కనుక నేను స్పష్టంగా చెప్తున్నాను, జీసస్ని ఒక స్త్రీ చేర్చుకొని బైబిల్లో వీళ్ళ ఫ్యామిలీ ఈరోజు వరకు 3000 భాషల్లోకి వెళ్ళిపోయిందండి. ఎక్కువ న్యూ టెస్టమెంట్ వెళ్ళింది, ఓల్డ్ టెస్టమెంట్ వెళ్ళదు కాబట్టి చెప్పొచ్చు. కనుక ఇంత చేర్చుకుంది, ఎంతమంది చేర్చుకుంటున్నారండి? ఈరోజు ఎవడైనా మనకు పనికి వస్తాడంటే వాడిని చేర్చుకుంటారు తప్ప సేవకులకు వెళ్ళైతే లేదు. కనుక సేవకులకు కూడా చాలాసార్లు ఇంటికి పిలిచి భోజనాలు ఎందుకు పెడుతున్నారంటే చర్చిలో ప్రెసిడెంట్ కావడానికి, ఉమెన్ సెక్రటరీ కావడానికి. మళ్ళీ అది కాదు, యాక్చువల్గా యేసు నజరేతు వాడు ఆయన, హీ బిలాంగ్స్ టు ద గలిలియా. కనుక మధ్యలో సమరయ ఉంది, దాని కింద యూదయ ఉంది. అంటే యేసు ప్రభు ఏ శ్రీకాకుళానికి చెందినవాడైతే ఇప్పుడు ఆయన యేసు ప్రభు తిరుగుతుంది అనంతపూర్ చిత్తూరులో అన్నమాట, మన ఏపీ ప్రకారం చూస్తే. అలాగనే వచ్చినప్పుడు ఆమె చేర్చుకున్నప్పుడు మార్త తన ఇంట్లో చేర్చుకుంటే మరి పురుషులు చేర్చుకోవచ్చు కదండి. పురుషులలో గలిలయలోని కపెర్నయములోని పేతురు చేర్చుకున్నాడండి. గట్టిగా చెప్పకూడదామా? బైబిల్ మీద చదువుకోండి. ఆయన హెడ్ ఆఫీస్ చేసుకున్నాడు, ఒక ఉమెన్ హౌస్ని, ఒక మార్త ఇంటిని ఆయన హెడ్ ఆఫీస్ చేసుకోలేదు, కానీ తన యొక్క పరిచర్యకు వాడుకోలేదు. కానీ ఇంకా స్త్రీలు కనుక వాళ్ళ ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లం ఉండొచ్చు, కానీ వాళ్ళ ఇంటికి వచ్చిపోతుండేవాడు. కానీ నార్త్లో ఉన్న గలిలయలోని కపెర్నహం అనే ఇంటిని పేతురు ఇచ్చేసాడు, ప్రభువా నా ఇంటిని నువ్వు వాడుకో, ఎంత ఎప్పుడు ఎక్కడ పోయిన ఇక్కడికి వచ్చేసాను, నా ఇంట్లో నేను అందరం నిన్ను సేవిస్తామని చెప్పి అప్పటికే పేతురు మ్యారీడ్ కనుక చక్కగా యేసు ప్రభుకి ఇచ్చి ఇచ్చి ఆయన ఇల్లు ఇచ్చేస్తే ఆ ఇల్లు పీకారు కూడా. ఒకరోజు అయితే కప్పు పీకారు కనుక మన ఇల్లు కూడా యేసు ప్రభుకి ఇస్తే పీకుతారు మనల్ని, కనుక ఏం బాధపడద్దండి. కానీ పేతురు తన ఇంటిని యేసుక్రీస్తుకి ఇచ్చినందుకు మరి యేసు ప్రభువు ఆయన పరలోక తాళపు చేతిలో పేతురుకి ఇచ్చాడు. గట్టిగా చెప్పలేకూడదామా? మన బతుకులో ఏదైనా ఇచ్చి చూడండి, దేవుడు అంత రెట్టింపు మనకిస్తాడు. యేసు ప్రభు ఇంటికి వచ్చినాక పేతురు ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఏదైనా ముట్టుకుంటుంటే పేతురు అన్నాడా, యేసు ప్రభు గవి మాత్రం ముట్టుకోద్దు నువ్వు, నైజ్ వెళ్తా అనలేదండి. కనుక యేసు ప్రభు పేతురు తన ఇంటిలో అన్నీ ముట్టుకోవటానికి యేసు ప్రభు ఒకవేళ ఇచ్చే, యేసు ప్రభు కూడా సర్వమైన అధికారం ఇచ్చాడు. రోగుల మీద, దయ్యాల మీద, ఆయన వ్యాధుల మీద పేతురుకి అధికారం ఇచ్చారు. సో మన లైఫ్లో చాలాసార్లు ఏం ఎందుకు పొందట్లేదు అంటే వి డోంట్ అలౌ గాడ్ టు, కానీ మనం అధికారం ఇవ్వట్లేదు కదా, మన వాటి మీద అధికారం ఇవ్వట్లేదు. మన పేసులిప్ ఎప్పుడు కిందనే, అమ్మ పేసులిప్ ఎవరు చూడద్దు, ఎందుకంటే దాంట్లో చూస్తే గ్రాస్లో ఇవ్వాల్సి వస్తుంది. కనుక మనం అంతా నెట్లో ఇస్తుంటాం కదా, ఎందుకంటే నెట్లో ఎక్కువ ఉంటాం కనుక నెట్లోనే ఇస్తారు. నీ నెట్ గ్రాస్ తెలీదా నీకు? మొత్తం జీతం ఎంత వస్తే కటింగ్ అయినాక ఆ నెట్లో నుంచి ఇస్తావా? నెట్లోంచి బయటికి రమ్మంట నాలుగుడైతే. నీ గ్రాస్ తోటి ఏంటి అసలు, నువ్వు పుట్టినప్పుడు నీకు ఎంత ఎముకలు ఉండాలి, నీ ఎముకల సాంద్రత ఎంత ఉండాలి, నీ యొక్క వెయిట్ అంతా నిర్ణయించి నీ కృపచేత ఇచ్చిన దేవుడికి మళ్ళీ నువ్వు కొలత కొలత కొలతతో ఇస్తావా? ప్రభువా నాదండి నీవు అనుకున్నప్పుడు చూడు, పేతురికి ఇచ్చినట్టు పరలోక తాళపు చేతులు ఇచ్చాడు. పేతురును ఎవరిని పంపించు నేను అసలు చూడండి, ఐడెంటి కార్డు చూడండి రా అంటే అంతే. ఎవరు పంపించారంటే పేతురు, వెళ్ళి లోపలికి వెళ్ళి ఉంటాడు దేవుడు, అంత అధికారం ఇచ్చాడండి. మరి ఆలోచించండి, మార్త తన ఇంటినా చేర్చుకుంటుంది యేసు ప్రభువుని ఆ గ్రామంలో. మరి ఇలాంటి సమయంలో చేర్చుకోవడం ఏంటి? ఇది మన క్రిస్టియన్ కాంటెక్స్ కాకుండా ఒకవేళ హిందూస్ కాంటెక్స్లో తీస్తే, ఈరోజు కూడా ఒక పాస్టర్ హిందూస్ ఇంటికి వస్తే చాలా అబ్జెక్షన్ కదా. అప్పుడు అలాగనే ఉంది, యేసు ప్రభు బోధ వ్యతిరేకంగా ఉంది, యేసు ప్రభు మాటలు వ్యతిరేకంగా ఉన్నాయి, యేసు ప్రభు ఈరోజు ఎలాగున్నా మన భారతదేశంలో క్రైస్తవులను వ్యతిరేకిస్తున్నారో అలాగనే యేసుక్రీస్తుని ఆనాడు మత సంబంధికులు ఇదిగో పురాణ సనాతన ధర్మం అని, ఇస్రాయల్ ధర్మం, మోషే ధర్మశాస్త్రం అని చెప్పుకొని శాస్త్రులు పరిశీలి ఏదైతే వేలాడుతూ ఉన్నారో ఆ మతస్థులు, యూదా మతస్థులు, యేసు ప్రభువుతో ఎవరున్నా వారిని ద్వేషించేవారు. యేసు ప్రభువుని ఎవరైనా చేర్చుకుంటే వారిని సమాజంలోంచి వెలివేసేవారు. ఇప్పటికీ రెండు మంది గురు హైందవులు కూడా రక్షణ పొందితే వాళ్ళు హైందవులు వెలివేస్తారు. వీళ్ళు తక్కువ కులస్తుల దేవుడు, మాలమాదిగల దేవుడు నమ్ముకున్నాడు, క్షుద్రుల దేవుడు నమ్ముకున్నారని వాళ్ళు వెలివేస్తున్నారు. కనుక ఇదేమి ఎంత కాదు, కొత్త కాదు. కనుక అది చాలా గొప్పది, ఎందుకంటే దేవుడికి కావాలి. కనుక మీరు ఎవరు వారో తెలుసుకోండి. మీరు కనుక మీ 33 కోట్ల దేవతలే, దేవుళ్ళే, ఆ మనుషులే మీకు సహాయం చేయగలిగితే వెళ్ళండి. వాళ్ళందరూ కాశీ నుంచి కనీవ్వగా బేకండి, ఎక్కడ దాకా దిగితే నాకేంటి, దేవుడు అంటే అస్సలు లేదు నాకు.
మీరు డిసైడ్ చేసుకోండి, ఈ దేవుళ్ళు ఎవడైనా సిలి ఎక్కాడా, ఈ దేవుళ్ళు ఎవడైనా రక్షణిస్తాడా, ఈ దేవుళ్ళు ఎవడైనా విమోచనిస్తాడా, ఈ దేవుళ్ళు ఎవడైనా స్వస్థపరుస్తాడా, ఏమీ లేదండి. కానీ ఈరోజు సంఘంపూడి ఈరోజు భారతదేశంలో అతి గొప్పగా అర్థులటానికి హీలింగే. చెప్పండి, ఏ దేవుడు హీలింగ్ చేస్తాడు ఇక్కడ? ఏ దేవుడైనా హీలింగ్ చేసినట్టుందా? ఏ దేవుడైనా హీలింగ్ చేసినట్టు ఒక్కదాన్నే రాసిందా? ఏమి చేసినా లీలలే. ఏమి లీలలు కదా, బట్టలు ఎత్తుకపోవడం లీలలు, స్నానాలు చేస్తుంటే ఇవి. కానీ ఈ దరిద్ర లీలలకు ఎవడో ఏది అవుతాడు చెప్పండి. ఈరోజు మరి బైబిల్లో ఉన్న స్వస్థతలు ఇవి జరుగుతున్నాయి. నా చేతులతో ఎంతమందికి దేవుడు స్వస్థ, నాకే ఆశ్చర్యం ప్రభా, ఎందుకంటే ఫెయిత్ అంతే, దేవుడు చేస్తాడని నమ్ముతున్నాం కనుక దేవుడు చేస్తాడు. సో అలాగిన యేసు ప్రభు నమ్మినాక ఈ లోకంలో వస్తాయి, శ్రమ వస్తుంది, ఈ లోకంలో పరీక్ష వస్తుంది. కానీ స్కూల్లో చేంజ్ అయిందనే స్కూల్లో పిల్లలు ఏమైనా చిన్నపిల్లలు ఎట్లా ఏడుస్తారండి, భయంకరంగా ఏడుస్తారు. ఎంత స్కూల్కి వెళ్ళరు, పట్టుకుంటారు, బట్టలు లాగుతుంటారు. స్కూల్లో వదిలిపెట్టితే కొంచెం వేరవుతేనే వాడికి స్టడీ వస్తుంది. అంతేగాని ఆ స్కూల్లో అమ్మ నువ్వు కూడా వచ్చి కూర్చో అంటే, ఆ మదర్ కూర్చుంటే, మదరు బాబు కూర్చుంటే ఎట్లుంటుంది ఆ స్కూల్లో కదండి? అప్పుడు ఆ పిల్లలంతా బెదురుకుంటారు, మాకు ఇద్దరు టీచర్లు ఏంటి అని కదా, ఒక టీచర్తోనే సస్తారాలు కనుక ఎట్లా అలా చేస్తారండి ఫాదర్ని మదర్ని. ఇంత చిన్నది అర్థం చేసుకుంటున్నాం కానీ ఈ లోకములో మనము మనల్ని మనము వేరుపరుచుకోవటానికి, ప్రత్యేకంగా ఉండటానికి ఇష్టపడండి. ఎవ్వరు కూడా దేవుని రాజ్యంలోకి రారండి. మనలాంటి చర్చస్లో అయితే అస్సలు ఎంటర్టైన్ చేయం, ఎందుకంటే మీరు డిసైడ్ చేసుకోండి. మాకు ఏమిది లేదు, దేవుడికి మహిమ మహిమ ఉంది ఆయనకు. ఆఫ్రికాలోనే నల్ల కర్ర చింత బొగ్గు లాంటి వాళ్ళు ఇసుకోబిడ్డలు, ఆ యొక్క అమెరికాలో ఉండే, యూరప్లో ఉండే తెల్లని దేవదతల వాళ్ళు దేవుని బిడ్డలు కదా. ఇంత ముక్కు ఇంత హైటు చైనీస్ వాళ్ళు దేవుని బిడ్డలే. మనలాంటి వాళ్ళు గోధుమలు తిని తిట్ట తయారే బ్రౌన్గా కనుక రైస్ తిని మనమే. ఆయనకి ఎక్కడ కొన ఉంది ప్రపంచంలో, నీ బ్రతుకులో కదండి. నువ్వు ఆ యొక్క సూర్యుని చూడడానికి కళ్ళు మూసుకుంటే నీ బ్రతుకంతా చీకటే. ఫ్యూ క్లోజ్ యువర్ ఐస్, దేవుడు కళ్ళు ఇచ్చాడు సూర్యుడు, ఏ నాకు సూర్యుడు అంటే వద్దంటే కళ్ళు మూసుకుంటే బతుకంతా చీకటే. యేసుక్రీస్తుని వద్దనుకున్నాడు అంత చీకటే. కనుక మార్త అనే ఈ స్త్రీ సమాజంలో ఎంత వ్యతిరేకత వస్తున్నా ఎవరికి భయపడలేదు, రా ప్రభు నువ్వు ఎవడంటే నాకు తెలుసు ఎవరు ఎట్లాంటి వాళ్ళు అని. మరియ మార్తలు వాళ్ళు దేవుణ్ణి ప్రేమించారు, బాహటంగా ప్రేమించారు, ఇంట్లో చేర్చుకున్నారు. కనుక మన ఇంట్లో కూడా ఎంటర్ అయితే ఒక క్యాలెండర్ పెట్టండి, యేసు ప్రభువు బొమ్మను పెట్టకండి. మీరు క్రిస్టియన్స్ అని చాలా చిన్నది చాలు కనుక ఒక్క క్యాలెండర్ పెట్టండి అంతే, వాక్యమైన క్యాలెండర్. మళ్ళీ ఆ పాస్టర్లు సూట్లు వేసుకొని, పాస్టర్ ఆమె ఇంత వాసిపోయి కదా, వాళ్ళిద్దరు ఫోటో తీసుకొని ఆ ఫోటోలు క్యాలెండర్లో. ఇంతవరకు నా బ్రతుకులో హెబ్రోన్ పాస్టర్ ఆయన భక్త సింగ్ గారు అని ఎన్నడైనా ఫోటో వేయరు తెలుసా అండి క్యాలెండర్. నా క్యాలెండర్ కూడా ఇప్పటికే 15 ఏళ్ళ నుంచి ప్రింట్, ఎన్నడూ నా ఫోటో అక్కర్లేదు. దేవుడి వాక్యం అంతే, ఆ వాక్యం ఇంట్లోకి ఎంటర్ కాగలిగి క్రిస్టియన్స్ అని తెలియాలండి. కా పసుపు కుంభానికి లేదు ఎవరు వీళ్ళు కదా, ఏమైనా ముస్లింసా కాదు, ఎవరు లోపలికి వెళ్ళగానే అక్కడ ఒక సిలువ కదండి, సిలువ కూడా తప్పే మనం అయితే పెట్టుకోము. వాక్యం పెట్టండి, వాక్యం వారు నోరు చేతి చదివించండి కదా, ఏసు కదా మీ పాపముల నుండి రక్షించడం, ఒక్క మాట పెట్టండి అది సాక్ష్యం కనుక. బాహటంగా మార్త చేర్చుకుంటుందండి, ఎంత మంచిగా చేర్చుకుని చూడండి. ఏ ఒక గ్రామం మార్త అని ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకున్నాను. తర్వాత వచ్చిన చూడండి 30, ఆమెకు మరియాను ఒక సహోదరు ఉండెను, ఈమె యేసు పాదాలు కూర్చొని ఆయన బోధించుండను. కనుక యేసును ఆహ్వానించారు, యేసుని ఇంట్లోకి పిలిచారు. యేసు ప్రభు వచ్చిన తర్వాత, కొద్దిసేపు అయిన తర్వాత ఆ యొక్క యేసు ప్రభు వచ్చిన ఆ ఇంట్లో గొడవ స్టార్ట్ అయింది. ఇది గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు ఏ ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో ఏముంటుంది, గొడవ ఉంటుంది. యేసు ప్రభు ఏ దేశంలోకి వెళ్తే ఆ దేశంలో పంచాయతీ, యేసు ప్రభు ఏ గ్రామంలోకి వెళ్తే ఆ గ్రామం, యేసు ప్రభు భార్యాభర్తలకు వస్తే వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటారు. ఎందుకంటే ఆమంటది నేను ప్రార్థన చేస్తా అంటారు, ఈయన నేను ప్రార్థన ఇష్టం ఉండదు, ఎందుకు ఈయన కొంగదు కనుక ఏవో ప్రార్థన. అంటే యేసు రాంగనే భార్యాభర్తల మధ్యలో వస్తుందండి, యేసు రాంగనే తల్లిదండ్రుల మధ్యలో వస్తుంది, యేసు రాంగనే కులాల మధ్యలో మతాల మధ్యలో అన్నిట్లలో వస్తుంది. సింపుల్ ఇది, మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. యేసు ఎక్కడైనా ఉన్నాడు అని అంటే చల్లగా అక్కడేముండడు ఆయన సైలెంట్లో కదా. ఆ బుద్ధిస్టులు మాంగ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తే కూడా వాటిని చైతన్యాస అంటారు, గంట సేపటికి బయటకు వస్తుంది సిగ్నల్ కనుక, అది చైతన్యాస అండి. అలాగిన కూర్చొని ఎక్కడికో గిరి తిరిగిపోతుంటారు, ఎక్కడికో వెళ్తుంటారు. యేసు ఉన్న దగ్గర అలాంటి సైలెన్స్ ఎక్స్పెక్ట్ చేయదండి, గుర్తుపెట్టుకోండి. యేసు ఎక్కడుంటే అక్కడ గొడవే, ఏసు ఎక్కడ ఆయన వచ్చాడు, నేను భూమి మీద అగ్ని వచ్చి తిన్నారు, ఇప్పటికే రగులుకుందని నేను చెప్తున్నాను. తండ్రి కొడుకుకి, తల్లి కూతురికి, అత్త కోడలికి డివైడ్, అన్న తమ్ముడు డివైడ్ అవుతారు అంతే. యేసుని ఇంట్లో ఉన్నాడు అని అంటే ఈ విభేదాలు ఉండాలండి, లేదు అంటే వాళ్ళంతా చెత్త క్రిస్టియన్స్ అయి ఉంటారు. ఆ ఇంట్లో ఎవరికి రక్షణ కూడా లేదు.
వాళ్ళు ఏం చెప్తే అదే నమ్ముతారు. కనుక యేసుని ఇంట్లోకి వస్తే ఖచ్చితంగా గొడవ ఉంటుందండి. ఏం గొడవ ఇక్కడ? ఎవరు గొడవ చేశారు అంటే మార్త మరి ఇద్దరులో పెద్దలు ఎవరో బైబిల్లో తెలియదు, నాకు కూడా తెలియదు, కానీ మార్త ఏం చేసిందంటే గొడవ చేసిందండి. ఏం గొడవ చేసింది తెలుసా? డైరెక్ట్ గొడవ చేసి యేసు ప్రభువుని అంటుంది, యేసయ్యా నీకేమి తెలియదా, మన దగ్గర అప్పుడప్పుడు ఏం మాట్లాడకపోతే అదే అదే అంటుంటారు కదా, అదే ఏంటి అదే అదే అదేనే అంటుంటారు. ఆడికేరా ఆడికి ఏడికి ఆడికేరా అంట ఏడికది కదా, తెలియదండి కదా. చాలాసార్లు ఒక వస్తువు కానీ ఒక పేరు కానీ ఒక ప్రాంతం కానీ ఒక స్థితిని కానీ మనం చెప్పలేకపోతే అది అదేని వాడుతుంటే, ఇక్కడ మార్త మరియ మీద గొడవ పెట్టుకుందండి. ఏం గొడవ పెట్టుకుందానంటే భయంకరమైన గొడవ పెట్టుకుంది. అది కూడా యేసు ప్రభుతోనే అంటుంది, యేసు ప్రభా నువ్వేంటి, నువ్వు ప్రభు అయ్యండి, నువ్వు దేవుడు అయ్యండి, ఇంత జ్ఞానం కలిగిన వాడు, ఇంత శక్తి కలిగిన వాడు, అసలు నీకు 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 ఇంత ఇంగితం లేదా అన్నట్టుగా మాట్లాడిందండి మార్త. ఎందుకనంటే మనకు పని ఎక్కువైతే ఏమైపోతుందండి, సహనం పెరిగిపోతుంది కదా. ఏమవుతుంది, కిచెన్లో నుంచి అవి బయటకు వస్తుంటాయి. ఎందుకంటే సహనశీలి కదండి ఆమె కదా, జ్ఞానవంతురాలు గుణవంతురాలు, ముత్యం కంటే విలువైంది. కనుక ముత్యాలే నేయట్లేదు బయటికి, వేరే అవి వేస్తాయి. పని పెరిగితే కదండి, అలాగే ఎవరికైనా పురుషులకు కూడా పని ఎక్కువైపోతే సహనం పోతుంది. కనుక ఇప్పుడు మార్తాకు వర్క్ ఎక్కువైపోయిందండి. వర్క్ ఎక్కువైపోయి ఏమైందంటే ఆ యొక్క మరియను అనాలి కానీ మరియం తెలియవచ్చు, మరియం తెలియకుండగా యేసు ప్రభువు మీద మాట్లాడుతుందండి. ఈరోజు చాలామంది మన జీవితాలలో మనకేదైనా బాధ కలుగుతుంటుంటే యేసు ప్రభు ప్రభువా ఈ బాధ ఉంది, నువ్వు ఏదైనా నాకు సహాయం చేయమని చెప్పాలి తప్ప, ఇలాగిన మార్తలాగా చెప్పడం తప్ప అండి. చూడండి మార్త ఏం మార్త ఇవ్వండి అంటే అయితే మార్త విస్తారమైన పని పెట్టుకొని చే తొందరపడి ఆయన వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పని చేయటకు నా సహోదరు నన్ను విడిచిపెట్టినా నీకు చింతలేదా అంటే నువ్వు ఎంత అన్యాయస్తులవి, ఎంత నువ్వు ఇంత బోధకుడు ఇంత గొప్పవండి, నేను ఒక్కదాన్నే పని చేసుకుంటుంటే నా యొక్క సిస్టర్ పని చేయట్లేదు, నువ్వు ఇదేనా మా ఇంట్లోకి వచ్చి న్యాయం చెప్పాల్సింది కదా, నువ్వు న్యాయం చెప్పాలి. ఏమని చెప్పాలి, అక్క చెల్లెలు ఇద్దరు కలిసి పని చేసుకోవాలి, అక్క చెల్లెలు ఇద్దరు జడలేసుకోవాలి కదా, అక్క చెల్లెలు ఇద్దరు కదా కాటక పెట్టుకోవాలి, ఇద్దరిద్దరు చేసుకోవాలి అన్నీ, ఇట్లా కలిసి చేసుకోవాలి, బట్టలు తొక్కోవాలి, వంట వండుకోవాలి. అయినా మటుకి నేను విస్తారమైన పని చేస్తున్నా, ఇప్పుడు ఈమె ఏం చేస్తుంది రెస్ట్ తీసుకుంటుంది, నేనేమో పని చేస్తున్నాను, ఇది సోమరిది. నువ్వు సోమరాళ్ళకి ఏమైనా చెప్పవా కదండి, మూడు పోతులు, సోమరి పోతు, దున్నపోతు, ఇంకా తప్ప నిద్రపోతు కనుక ఇంకేం పోతు, తిండిపోతు, ఇది స్పెషల్ పోతుంది కనుక తిండిపోతు కనుక చాలా కరెక్ట్ చెప్పింది వాసంత కరెక్ట్, అది అది భయంకరమైన పోతుంది. అయితే చాలా మంచి విధులు ఉన్నారు నాకు మంచిగా కనుక వారు అందిస్తారు కనుక చాలా సంతోషం అండి, ఆ ప్రావీణ్యం రావాలి కనుక. అయితే ఆలోచించండి, నేను పని చేస్తుంటే ఈ సోమరిపోతు దీన్ని ఏం చెప్పవేంటని డైరెక్ట్ యేసు ప్రభువు నన్ను పారేసిందండి, నీకు చింత లేదా అంటుంది. నువ్వు అందరి పట్ల చింత కలిగిన వాడవు, నా ఇంటి నేను చేర్చుకున్నాను కదా, నీకు ఎంతంత మంచి తందూరి రోటలు పెట్టాను నేను కదా, ఏం తిన్నావు నువ్వు యేసు ప్రభువా కదా, అన్నీ తిన్నావు అంతే చేసావు ఎంతంత చెప్తావు అని చెప్పి యేసు ప్రభువుకి జ్ఞానం నేర్పిస్తుందండి. యేసు ప్రభువుని సరిచేస్తుంది, యేసు ప్రభువు యొక్క ఆలోచనను సరిచేసే టట్టుగా మారుతా మాట్లాడినా దేవుడు ఇంత స్పష్టంగా రాసి బైబిల్లో ఆయన ఏమి కదా ఒక స్త్రీ ఇట్లా నన్ను అందని చెప్పి రాసిపోకున్నాడండి యేసు ప్రభు, కవర్ చేశాడు ఏమైనా, ఏమి కవర్ చేయలేదండి. మిగతా పురాణాల్లో పుక్కి పురాణాల్లో కవరింగ్స్ ఎక్కడెవడైనా దాంట్లో ఉంటాయి, కానీ బైబిల్ ఒక్క దగ్గర కవరింగ్ ఉండదండి, ఉన్నది ఉన్నట్టు రాసి ఉంటుంది. ఎందుకంటే దేవుడు అంత మంచి దేవుడు, యథార్థమైన దేవుడు, తన స్వభావానికి విరుద్ధంగా ఏమి చేయజాలని వాడు, అబద్ధమాడు జాలని వాడు. అలాంటి దేవుడు అంటున్నాడు మారుతానే ఒకసారి నేను ఇంటికి పోతే నన్ను నా ఇజ్జత్ తీసిందని దేవుడు రాసుకుంటాడా, రాసుకుంటాడని ఆయన రాశాడంటే మనకు మేలు ఉంది అది. ఆయన ఎవరేమనలేరండి, ఆయన మేకులతో కొడితే సహించడానికి వచ్చినవాడు, మాటలతో పొడిస్తే ఇది కాదా, మాటలు మేకులు అండి కదా, రెండు భయంకరమైనవి అవి కనుక. కనుక ఆ మాటలు అంటే ఇప్పుడు ఏమనుకోలేదు, అమ్మ మారుతాను మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను నేను, రేపు నన్ను మేకులతో కొట్టి పారేస్తారు, ఆనాడే సహించాలి, ఈనాడు అన్న నన్ను ఇంటి చేర్చుకొని నన్ను ప్రేమించి నాకు గౌరవం ఇచ్చి నా బోధలోకి వచ్చి శాసులు పరిశీలంటే దిక్కుమండలకు దూరంగా ఉండి వాళ్ళు ఎంత అంటున్నా ఈ ఊరిలో నాకు నువ్వు ఇంత ఆధిక్యత ఇంత ప్రాధాన్యత ఇస్తే ఆయన ఇప్పుడు ఏం మాట్లాడలేదు కదా. అలా మాట్లాడితే వేరే పాస్టర్ ఏమన్నా షటప్ అనేవాడు కదా, దెబ్బకు ఎదుర్కొనేది మార్క, నెక్స్ట్ టైం వస్తుంటే డోరేషేసుకునేది కదా,
ఆలోచించండి, అలా ఆయన ఖండించి ఏం లేదు. ఎంత మంచిగా అంటే ఈరోజు కూడా దేవుడు ఈ భాగాన్ని రాసిపెట్టి వాట్ ఈజ్ అవర్ ప్రియారిటీస్, ఈ మొదటి నెలలోనే దేవుడు ఒక గొప్ప విషయాన్ని చెప్తున్నాడు, యేసు నోటితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి, ఆయన అందుకు ప్రభువు 41లో, మార్తా మార్తా నీవనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియు ఉత్తమమైన దానిని ఏర్పరచుకొని, మరియు ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొని అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. గట్టిగా చెప్పలేదామండి, బైబిల్ చెప్తుంది. ఇది ఒక సత్యం. ఈరోజు జనవరిలో మనం నీ జీవితంలో ఏది మొదట అంటే, మొదటి నేను చెప్తున్నాను, పని మొదటనా, ఆ తర్వాత వాక్యం మొదటనా? ఈ లైఫ్లో గుర్తుపెట్టుకోండి, మనం పని చేసుకుంటూ ఉన్నాం తప్ప వాక్యానికి. అయినా మనకి ఇప్పుడు చూడండి, మార్త ఇంట్లో చేర్చుకుందండి, యేసుప్రభుని ఇంట్లో చేర్చుకున్నాక యేసుప్రభు ఒకరి ఇంటికి వస్తే ఆయన ఏం చేయగలుగుతాడండి? ఇఫ్ దే ఆర్ సిక్, గాడ్ కెన్ హీల్. ఇఫ్ దే ఆర్ డెడ్, గాడ్ కెన్ రైజ్. అదండి, ఇఫ్ దే ఆర్, ఇంకేదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఇఫ్ దెర్ ఇస్ ఎనీ డెఫిసిటీ, గాడ్ విల్ ఫుల్ఫిల్ ఇట్. కానీ యేసు ఈ ఇంటిలోకి వస్తే వీళ్ళకి అలాంటివి ఏమీ లేవు కదా. యేసు మన దగ్గరకు వచ్చేది బోధించటానికే. ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తెలిగిపోయాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్తున్న యేసు జీవపు వాక్కును ఇవ్వటానికి యేసుక్రీస్తు లోకానికి వస్తే ఆయన మాటలు కాకైక మనకి ఇంకా గొప్పదేముంది? ఆయన మాటలు దొరికే కాలంలో పని చేసుకుంటూ కూర్చోవడం ఏంటి? యేసుప్రభు ఆ గ్రామానికి ఇంకోసారి రాకపోవచ్చు, మళ్ళీ ఎంత టైం పడుతుందో. మీరు ఆడవాళ్ళు దూరం వెళ్ళి వాక్యం వినలేరు, మీ ఇంటికి దేవుడు వాక్యం తీసుకొని వస్తే, నీ ఇంటిలోకి వాక్యం యేసుక్రీస్తు వచ్చి కూర్చుంటే, ఈ ఇద్దరిలో మార్తాకు మరియకి ఎవరికి అర్థమైంది సరిగ్గా? మనం పనులు తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఫస్ట్ దేవుడు వాక్యం వినాలి. ఈ రోజు వరకు బ్రతుకుల్లో చాలామందికి వాక్యము ప్రాధాన్యంగా లేదు, పని ఫస్ట్ ఉంది. పనిని పైన పెట్టుకొని వాక్యం లేకుండా ఈ భూమి మీద భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. దేవుడు ఈ యొక్క భూమిని సమస్తాన్ని కూడా ఆయన వాక్కు చేత కలుగజేశాడు. ఆది అందు దేవుడు వెలుగు కలుగునుగాక అని పలికాడంటే ఆ నాదస్వరం, ఆ నాద బ్రహ్మ ఆయన యేసుక్రీస్తు వాక్కు. ఆయన శరీరధారిగా లైవ్లో వాళ్ళకు వాక్యం చెప్తుంటే, బోధిస్తుంటే, ఈ యొక్క పనులు పెట్టుకుని ఉంటావా, మళ్ళీ పనులు చేస్తూ నువ్వు న్యాయాన్ని కోరుకుంటావా? ఇది ఎంత దిక్కుమాలిన స్థితి అండి. అసలు దేవుడు వాక్యం వింటే ఏమొస్తుంది నేను చెప్తాను దయచేసి. Romans 3:18 ఏముంది అండి, Romans 10:18 ఏముంది? వినుట వలన విశ్వాసం కలుగును. అంటే మన బ్రతుకుల్లో అసలు వినకపోతే విశ్వాసం ఎక్కడ వస్తుంది? మరియమార్తెలకు బేతని గ్రామంలో ఏ బోధ లేదు సరిగ్గా. దిక్కుమాలిన యొక్క శాస్త్రులు, పరిసయ్యులు, సమాజం వాళ్ళు ఏం బోధించారు ఇన్ని రోజుల నుంచి? ఏం వాక్యం నేర్పించారు? వీళ్ళు ఏమీ చేయలేదు, దోచుకునేదారు. కనుక యేసుప్రభు భూమి మీదకి వచ్చింది, ఆయన మనల్ని ఆయన వాక్యం వినటాన్ని బట్ట, వినట వలన విశ్వాసం కలిగిన, వినట క్రీస్తుని గురించిన మాట వలన కలిగిన. ఇప్పుడు క్రీస్తే చెప్తున్నప్పుడు నువ్వు దీని వినాలా? మరి వింటే విశ్వాసం కలిగితే ఏమవుతుంది? విశ్వాసం కలిగితే ఏమవుతుంది? హెబ్రీ పత్రిక తీయండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం తీస్తే బైబిల్ చెప్తుంది, Hebrews 11th chapter దేవుని వాక్యం చెప్తుంది, వినట వలన విశ్వాసం కలిగితే ఆ విశ్వాసం నీకేమిస్తుంది కదా. ఈరోజు నువ్వు పనిచేయటం వలన నీకు డబ్బు వస్తుంది, డబ్బు వల్ల ఏం కలిగినంటే డబ్బు వల్ల నానా రకాలైన మనకు అవసరతలు తీరుతాయి. అలాగనే వినట వల్ల విశ్వాసం అనేది వస్తే, విశ్వాసం అనే ధనం నీకు వచ్చేస్తే ఆ ధనాన్ని నువ్వు ఉపయోగించుకోవచ్చు. Hebrews 11:11 దేవుడు వాక్యం చెప్తుంది, 4వ వచనంలో విశ్వాసమును బట్టి ఏబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి. అసలు విశ్వాసం ఉంటే నువ్వు శ్రేష్టమైన బలి అర్పించగలుగుతావు, అంటే పనికి మాలిన బలి కాదు. తర్వాత విశ్వాసాన్ని బట్టి ఏం చేశాడండి? హానోకు మరణం చూడకుండా పోయాడు. ఎవడైనా మరణం తప్పించుకోవాలి, ఈ భూమి మీద పరలోకానికి వెళ్ళిపోవాలంటే ఆనోకి వల్ల విశ్వాసం సహాయపడుతుంది. అంతేగా దాని తర్వాత దేవుడు యొక్క వాక్యం ఇంకా ముందుకెళ్తే, అబ్బా ఇక నోవాహు జలప్రణయాన్ని ఎట్లా తప్పించుకున్నాడండి? ఎలాగున్నా తన ప్రాణాన్ని కాపాడుకున్నా విశ్వాసాన్ని బట్టి. నువ్వు ఈ లోకంలో అందరూ మరణిస్తున్నారు, నువ్వు బతకాలనుకుంటే అందరు మరణిస్తున్నారంటే ఈ లోకంలో రోగాలు వచ్చి ఇంకేదైనా వచ్చి ఒకసారి రావచ్చు, కానీ ఆ టైంలో నువ్వు కాపాడబడతావు. హౌ? ఫెయిత్. కనుక వినట వలన ఏమవుతుంది? విశ్వాసం. ఆ విశ్వాసాన్ని బట్టి నువ్వు బ్రతుకుతావు. ఇంకొంచెం ముందుకెళ్తే సంతానం లేని అబ్రహాము, అతడికి 75 ఏళ్ళు, 75 ఏళ్ళు, 100 ఏళ్ళు వచ్చేసినాయి, కానీ విశ్వాసాన్ని బట్టి అతను రమారవి 100 ఏళ్ల కాలంలో తన యొక్క శరీరము, తన భార్య యొక్క శారా శరీరం మృతతుల్యమైంది, చచ్చిన శవాలు లాంటి శవ ఆ యొక్క బాడీస్, దాంట్లోంచి దేవుడు పిల్లల్ని ఇస్తే. ఈరోజు విశ్వాసం ఉంటే పిల్లలు పుడతారండి, పుట్టరా పిల్లలు? తప్పకుండా ఇస్తాయి. ఒకళ్ళు ఎవ్వడు వెళ్ళాడు పిల్లల్ని, కనుక ఫెయిత్ ద్వారానే వస్తుంది. కనుక ఇంకా అలాగున్న తర్వాత ఇస్సాకు ఫెయిత్ ద్వారా కరువులో విత్తనం ఎత్తి 100% పంటకు వస్తాడు. ఫెయిత్ ద్వారా తన బ్రతుకుని యాకోబు ఇస్రాయల్ ఎబ్బోరేగుడు మారిపోయాడు. ఫెయిత్ ద్వారా యోసేపు దోతాను గుంటలోంచి ఐగుప్తు సింహ, ఇవన్నీ ఫెయితే కదండి. మన బ్రతుకులో వినుట వలన విశ్వాసం వస్తుంది, ఆ ఫెయిత్ నా బ్రతుకులో
ప్రతి చోట పనికొస్తుంది. నేను విశ్వాసం ఉంచితే దేవుడు ఏదైనా చేస్తాడని. అలాంటి విశ్వాసం విషయం మనం ఎక్కడి నుంచి వస్తుందని, విశ్వాసం అభివృద్ధి కావాలంటే మనం వినాలి కనుక. యాకోబు పత్రిక చూడండి, దేవుని వాక్యం ఏముంటుంది మొదటి అధ్యాయంలోనే, మంచి ఆ యొక్క జేమ్స్ ఫస్ట్ చాప్టర్ 19 హీబ్రూస్ తర్వాతనే ఉంచండి, హీబ్రూ పత్రిక పక్కనే ఉంటుంది 19వ వచనంలో, నా ప్రియ సహోదరులారా మీరు సంగతి తెలియని కనుక ప్రతి మనుషులు వినుటకు వేగిరపడాలి, మాట్లాడటకు కోపించడానికి నిదానించాలని దేవుడు ఒక యాకోబని ఇతను కూడా శిష్యుడే కనుక యేసు ప్రభు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి తన వాక్యంలో, ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడాలి. ఇప్పుడు మార్త ఏం చేస్తుందంటే పని చేయటకు వేగిరపడుతుంది, ఆ తర్వాత మరియా వినుటకు యేసు పాదాల దగ్గరకు వచ్చి, అందు గురించే యేసు ప్రభు కూడా ఎంత సమంజసమైన జవాబు ఇచ్చాడంటే, అమ్మా మార్త నీవు అనేకమైన పనులలో విచారం కలిగి ఉన్నావు, కానీ నీ బతుకు అంతే, కానీ దువ్వాణి నీ బతుకు అంతే. ఈమె మరియా ఉత్తమమైనది ఎంచుకుంది, నా పాదాల దగ్గర నేను ఇంకెంతకాలం ఉంటాను ఈ భూమి మీద వెళ్ళిపోతాను నేను మాట్లాడిన తర్వాత శిష్యులు ఎవరో చెప్తారు, డైరెక్ట్గా నేనైతే నేను ఇల్లాను కదా, నా స్వరం ఆకాశం నుంచి పరలోకం నుంచి మీరు వెళ్ళారు కదా, అది ఇంపాసిబుల్. కనుక దేవుడు చెప్తున్నాడు ఉత్తమమైనది ఎంచుకుందండి. ప్రియదేవుని బిడ్డలారా ఈరోజు కూడా నేను చెప్తున్నాను, దేవుడు అంటున్నాడు ఈ సంవత్సరంలో నీ ఫస్ట్ ప్రాధాన్యత ఏమిటి, నువ్వు వాక్యానికి ఇస్తావా, ఆలోచించే వాక్యానికి నీ జీవితంలో వినటానికి. పనులు ఎప్పుడూ ఉంటాయి కనుక పనుల విషయంలో, కానీ ఆలోచించండి ఈ చర్చికి బైబిల్ క్లాస్కి ఎంతమంది వస్తారండి, ఒక్కసారి నిలబడండి, నేను వాక్యమైన చెప్తాను, దయచేసేసి ఒక్కసారి బైబిల్ స్టడీకి వచ్చేవాళ్ళు ఈ చర్చికి ఎక్కడున్నారు ఒక్కసారి స్పీడ్గా నిలబడండి. ప్రియదేవుని వీళ్ళంతా బైబిల్ స్టడీకి వస్తారండి, వీళ్ళంతా ఈ చర్చిలో బైబిల్ స్టడీకి వస్తారు. బైబిల్ స్టడీకి వచ్చేవాళ్ళు నేనేమన్నాను, నేను డైరెక్ట్ చెప్తున్నా, వెళ్ళి పిచ్చిమొహాలు అండి వీళ్ళు, నిజంగా చెప్తున్నాను కదా. వాళ్లకు వాక్యములు చర్చలో దొరికితే నేర్చుకోవడానికి ఇచ్చినప్పుడు వేరే దృష్టిలో, నా దృష్టిలో కాదు, వీళ్ళు పిచ్చిమహాలు. ఎందుకంటే ఆ యొక్క వాక్యముకి ఆ ప్రాధాన్యత ఇస్తున్నారంటే వాక్యము దొరుకు కాలంలో వారు వాక్యాలు ఇచ్చేస్తారు. ఎన్ని చర్చెస్లో ఈరోజు బైబిల్ స్టడీ లేదా అండి, చెప్తున్నాను నేనైతే డైరెక్ట్ చెప్తాను, ఏ చర్చ్లో బైబిల్ స్టడీ లేదో దట్ ఈస్ నాట్ ఎ చర్చ్. వాళ్ళు యునైటెడ్ క్రిస్మస్, స్త్రీల క్రిస్మస్, యవనస్తుల క్రిస్మస్, పనికిమాల క్రిస్మస్లు చేస్తారు తప్ప ఒక్క బైబిల్ స్టడీ ఉండదు. ఎట్లా నేర్చుకుంటారండి బైబిల్ లేకపోతే కదా. ఇప్పుడు 30 ఏళ్ళు నేను కష్టపడితే ఈ మాత్రం నేర్చుకుంటా అంటే ఆదివారం వచ్చేస్తే బైబిల్ వచ్చేస్తుందా? కనుక అందరూ వీళ్ళకు ఒకసారి చెప్పండి కొడదామండి, లోకం దృష్టిలో వీళ్ళు పిచ్చి వాళ్ళు కావచ్చు, ప్లీజ్ విసిట్ అండి, కూర్చోండి. ఈ సంఘంలో బైబిల్ స్టడీ ఎందుకు పెట్టామంటే మనకు దేవుడు ఉత్తమమైంది ఏర్పరచుకున్నాడు, మిగతా వాళ్ళకు టైం లేదు కనుక, మిగతా వాళ్ళకు లోక పనులు కనుక, కనుక అలాగున లేదు. నా లైఫ్లో ఇప్పటికీ 20-25 ఏళ్ళ మినిస్ట్రీలో ఎవరైనా వారి లైఫ్ కట్టుకున్నారంటే ఏమీ సపోర్ట్ లేదు అండి, ఎవడు అమ్మ బాబు సపోర్ట్ అక్కర్లేదు, ఈ లోకంలో ఎవరి సపోర్ట్ అక్కర్లేదు. వాక్యం ద్వారా వాళ్ళ బ్రతుకులు కట్టుకొని ఈరోజు వాళ్ళు బ్లెస్ అయ్యి చర్చికి బ్లెస్సింగ్ ఉండి వాళ్ళు ఈ లోకంలో అనేకులకు బ్లెస్సింగ్ ఉన్నారు. ఓన్లీ బైబిల్ స్టడీ. కఠినమైన శ్రమలు వచ్చినప్పుడు, భయంకరమైన ఆ యొక్క వేదనలు వచ్చినప్పుడు, భయంకరమైన అపవాదులు వచ్చినప్పుడు కూడా స్టిల్ ఒకళ్ళు నిలబడ్డారంటే వాక్యం అండి. ఈరోజు అలాగున్న వాక్యం నేర్చుకొని నేను బైబిల్ స్టడీకి ఎవరిని, ఆ బైబిల్ స్టడీ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఇక్కడ ఈరోజు నాకు ఒకవేళ ఆఫరింగ్ పంపిస్తే ఈ ఫోన్ 50,000 పంపిస్తారండి, 50,000 ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎందుకు చేస్తున్నారండి? వాళ్ళు వాక్యం ద్వారా వెళ్ళి బ్లెస్ అయ్యారు కనుక. వాళ్ళు ఆదివారాలు కనపడి పారిపోయిన వాళ్ళు కాదు, అన్నవి చెప్తున్నా నేర్చుకోవాలని వచ్చారు, బ్రతుకుల కష్టాలు వచ్చాయి, నిలబడ్డారు. నిలబడ్డ తర్వాత వాళ్ళను దేవుడు మహిమపరిచాడు. మహిమపరిచిన తర్వాత మహిమలో ఆశీర్వాదం ఒక డిఫాల్ట్ ఉంటుంది దాంట్లో. వాళ్ళు ఈరోజు అరే అన్న దగ్గర వాక్యం నేర్చుకున్నాం కదా అని ఈ చర్చికి ఏ కానుక ఏం అవసరం లేదు. వాళ్ళకి ఎప్పుడు కలిగిన కొద్దీ అలా నేను ఒక ఆఫరింగ్ పంపిస్తున్నది ఎందుకన్నా వాడుకో అంతే, జస్ట్ ఒక్క ఆఫరింగ్ అండి, 50,000 బ్యాంక్లో ట్రాన్స్ఫర్ చేస్తారు. నేను ఏమన్నాను మంచిదానని ఇంకా చెప్పండి, మీకు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే చేస్తాను, మీ పాస్టర్ కూడా ఎవరో ఉంటే చెయ్యాలి, అయినా మటుకు మీరు నా ఆత్మీయ బిడ్డలు కనుక చేస్తారు. ఎట్లా అండి బైబిల్ చెప్తుంది? వినటము కనుక. నీ లైఫ్లో వాక్యము వింటే ఫెయిత్ వస్తుంది, ఫెయిత్ ద్వారా సింహాల ఆ యొక్క అగ్నిలేని ధారలను కూడా చల్లార్చే శక్తి నీకు వచ్చి అదే ఫెయిత్ ద్వారా కరువులో 100% పంట కోస్తూ ఉంటావు. అది బైబిల్లో ఉన్న ఇది కనుక. దేవుడి జనవరిలో మొదట నువ్వు ప్రాధాన్యత, విచ్ ఇస్ ఫస్ట్ నీ బ్రతుకులో వేసుకో, ప్రశ్న వేసుకో. నువ్వు పొద్దున్న లేచి ఎప్పుడు చదువుతావు వాక్యం కదండి, ఎప్పుడో కదా. పొద్దున్న లేస్తే మనకి ఎన్నో రకాలైన అలిగేషన్స్ ఉంటాయి, కానీ బైబిల్ తీసి పొద్దున్నే ఒకసారి చదివి ఇదన్నా కొంచెం ఆయన అంటాడు దుష్టుల ఆలు చెప్పిన అడవక పాపులమాన అపహాసులు కూర్చుండి వేడుకలు చెక్క యహోవా ధర్మశాస్త్రమా దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడే వాడు, ధనవంతుడు కాదు.
అతడు నీటి కాలువలో ఎవరైనా నాటబడినదై ఆకు వాళ్ళకు తన కాలమందు ఫలమిచ్చు చెక్కులలో ఉండను అంతే, అంత ఫలమిచ్చు. ఇప్పుడు నేను చెప్తున్నాను ఆ ఫలం ఏదో ఒక ఫైనాన్షియల్ అయితే నాకు కూడా ఈరోజు మినిస్ట్రీకి సపోర్టే వాళ్ళు, ఆ ఫైనాన్సెస్ వాళ్ళు ఆశీర్వదపడారు కనుక వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ బంధువులు అందరికీ బ్లెస్సింగ్లే ఉన్నారు. కానీ దేహి అని లేరు, లేకపోతే అనారోగ్యాలతో పాలు లేరు, దిక్కు లేక ఒక భయంకరమైన స్థితిలో. బికాజ్ వెన్ దే కెన్ గెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మరి యొక్క ధన్యత ఇచ్చాడు. మరి ఏం చేసింది? యేసుప్రభు వచ్చినప్పుడు, యేసుప్రభు మన ఇంటికి వచ్చినప్పుడు ఇంకా వాక్యం కాక ఇంకేం తీసుకోవాలండి? ఆయన దగ్గర వాక్యం కాక ఏం చేస్తాం? యేసుప్రభు అట్లా వెళ్ళిపోతున్నాడు, పుట్టు గుడ్డోడు వాడు. వాడు ఎవరు వెళ్తున్నారు అని అంటే చెప్పారు నగరేడు, దావీదు కుమారుడా నన్ను కరుకు ఏ ముయి నోరు అని చెప్పి ఆపారండి. అది అందరు నోరు మూపిస్తూ వాడు ఇంకా గట్టి కేకలు పెట్టాడని చివరికి యేసుప్రభు ఆగి, నా దగ్గర నీకు ఏం కావాలంటే అంటే ఆ కుట్టు గుడ్డోడికి తెలుసు బతుకులో నాకు ఎవడైనామని ఇస్తాడు, కానీ ఐస్ సైట్ దేవుడు ఇస్తాడన్న. అట్లా మన బ్రతుకులో దేవుడు ఈ సంవత్సరము నీకు ఏ లోపాలు లేకపోవచ్చు, నీకు అన్నీ బాగున్నాయి, బట్ ఒకటి కొద్దు వాక్యం నేర్చుకోను కనుక. ఈరోజు నేను చెప్పాను బైబిల్ స్టడీకి వచ్చేవాళ్ళు ఏముందండి వాళ్ళకి టైం ఏమి కాదు కనుక బైబిల్ స్టడీకి వెళ్తారు కదా, అట్లా అనుకుంటే ఎవరేం చేసేది లేదు. మీ విస్తారమైన మార్తా మార్తా పనులు కదండి, ఆ పేరు చూస్తే నన్ను మార్తా మార్తా అందులో ఆఖరి వరకు మారిందో లేదో కదండి. మార్తా మార్తా అంటుంది, మరి మార్తా అంటుంది, మార్తా అంటే మళ్ళీ ఉర్దూలో కొట్టడం కనుక, ఆ కొట్టడం కాదు. మార్తా అంటే తెలుగులో నేను మార్తా నేను మార్తా, ఏం మారలేదండి కదా. యేసుప్రభుత్వ అట్టే చెప్తుంది కానీ కానీ యేసుప్రభు పునరుత్థానమైనాక వీళ్ళు మారిపోయి మహిమ గల సంఘంలో అపోస్తులతో విస్తారమైన సేవ చేశారండి. మరి ఆ మార్తల వాళ్ళ హిస్టరీలో కనుక అంత గొప్పగా మారంటే దేవుడు చెప్తున్నాడు ఈరోజు ఈ సంవత్సరము నీ జీవితంలో ప్రాధాన్యత ఏది? వాక్యము. సరే బైబిల్ స్టడీకి రావడానికి ఇబ్బందులు ఉండొచ్చు, మన చర్చికి వచ్చే బిడ్డలు ఎక్కువ మంది ఈవినింగ్ వస్తారు, వాళ్ళు ఏస్ ఇంజనీరింగ్ ఆ యొక్క గేట్ కొరకు వస్తారు, వాళ్ళు ఎంతమంది వస్తారు చెప్తారు, పాస్టర్ మాకు బైబిల్ స్టడీ ఎంత ఇష్టం మా చర్చెస్లో లేదు, కానీ వాళ్ళకి ఇప్పుడు పరిస్థితి ఎట్లా, అక్కడ ఏస్ ఆ యొక్క ట్రైనింగ్లో గేట్ కొరకు ఉన్నప్పుడు ఒక్క క్లాస్ పోతే పాపం మళ్ళీ చెప్పరు కనుక. అలాంటి వాళ్ళకి తెలుస్తుంది విలువ, ఇంటి దగ్గర తుప్పటేసుకొని తన్ని కూర్చొని కదా సీరియల్లు చూసుకుంటూ ఫోన్లు చూసుకునే వాళ్ళకు ఎన్నడ తెలియదండి వాక్యం వెళ్ళి కనుక. ఎక్కడెక్కడి నుంచి, నిజామాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, ఎక్కడికడి నుంచి వచ్చిన పిల్లలండి ఇక్కడ బైబిల్ స్టడీకి వస్తున్నారు సాయంత్రాల పూట. మరి దేవుడు అడుగుతున్నాడు మీ జీవితంలో ఏది ప్రాధాన్యత? రెండవ చూద్దాం చూడండి, మనందరం కూడా ఇక్కడ నుంచి దయచేసి ఆది కాండము 24వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. రెండవ ప్రాధాన్యత, మొదట నీకు ఈ సంవత్సరము ఖచ్చితంగా ది వర్డ్ ఆఫ్ గాడ్ దీనిన్నది బలపరుస్తుంది, ఆశీర్వదిస్తుంది. నేను సమస్తంగా దానిని వదులుకోవద్దు, పోగొట్టుకోవద్దు. ముఖ్యంగా మళ్ళాంటి చర్చెస్లో బైబిల్ స్టడీ ఇక్కడ ఉన్నంత కాలం ఉంటాయి, తర్వాత వెళ్ళిపోతే నో ప్రాబ్లం, కానీ ఉన్నప్పుడు నేర్చుకోవాలి. యేసుప్రభు బయటని దాటి వెళ్ళిపోతారు కనుక ఆ రోజే ఆ ఇంటికి వచ్చినప్పుడే ఆ కొంచెం సమయము దాన్ని సద్వినియోగపరుచుకొని మరియా ఎంత ఆశీర్వాదం పొందిందో మనం అలాగే పొందాం. ఆది కాండము 24వ అధ్యాయంలో అబ్రహాం అనే ఒక పితరుడు తన కుమారుడైన ఇస్సాకు వివాహం చేయడానికి తన దగ్గర ఉన్న దాసులైన ఎలియాజర్ను పిలిచి ప్రమాణం చేపించి, నువ్వు వెళ్ళి కనానీయుల్లో ఎవరిది కూడా నా యొక్క కుమార్తెగా నా యొక్క కోడలుగా నేను చేసుకోను కనుక నా కొడుకు వెళ్ళి నా బంధువుల్లో నుంచి దేవుడు కలిగిన జనులు కొద్ది గొప్ప వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని రమ్మని ఎలియాజర్ను పంపించినప్పుడు 24వ అధ్యాయం చాలా పెద్ద చాప్టర్ అండి, 67 వచనాలు ఉంటాయి, మీరు వెళ్ళి చదువుకోండి, చాలాసార్లు వస్తూ ఉంటుంది. కనుక ఒక మంచి తండ్రి తన యొక్క మంచి కుమారుడు కొరకు మంచి సేవకుడిని సంబంధం కొరకు పంపించాడు. ఆ మంచి సేవకుడు బయలుదేరి ఏం చేశాడంటే, అయ్యా ఆ కుమార్తె రాకపోతే నీ ప్రమాణం నుంచి వెళ్ళిపోవచ్చు, ఏం పర్వాలేదు, నేనేం అననున్నానని చెప్పి తన దాసుడైన ఎలియాజర్ని, దమస్కు వాళ్ళైన ఎలియాజర్ని 10 వంటలు ఇచ్చి, వెండిచ్చి, బంగారం ఇచ్చి, అనేక మంది పని వాళ్ళని ఇచ్చి అలాగున ఒక వంటలతోటి ఒక ప్రొసెషన్ లాగా ఒక చక్క ఊరేగింపు లాగా వెళ్ళారు. దేనికి వెళ్ళారు వాళ్ళు? పెళ్లి సంబంధం కొరకు. పెళ్లి సంబంధం కొరకు ఎక్కడ దాకా వెళ్ళారు? వెళ్ళిపోయారు వాళ్ళు ఆరామ్నాహారైన్ దాకా వెళ్ళారు. అక్కడ ఒక బావి దగ్గరికి వెళ్ళాడు. బావి దగ్గరికి వెళ్ళాక ఎలియాజరు ఒక ప్రార్థన చేశాడు, ప్రభా ఈ ఊర్లో ఆ అమ్మాయి ఎవరో నాకెట్ తెలుస్తుంది అని పరలోక దేవుడిని ప్రార్థన చేశాడు. చేసి పరలోక దేవుడికి ఒక చిన్న క్లూ అంటే ఒక సూచన కావాలి, నేను ఒక అమ్మాయిని అడుగుతాను ఎవరు వస్తే ఫస్ట్, అయ్యా నాకు నీళ్ళు అంటే నీకు నీళ్లు ఇస్తాను, నీ వంటలకు అన్ని నీళ్ళు ఇస్తాను. ఆ అమ్మాయి పక్క ఖచ్చితంగా అనుకున్నాను, ప్రార్థన చేశాడు. ఆయన కళ్ళు తెరిచేటప్పుడు ఒక అమ్మాయి వస్తుందండి. ఆ అమ్మాయి ఎట్లా ఉంది? అతిలోక సుందరి, ఎంత బ్యూటీగా ఉంది. రేపు కానీ ఆమె వస్తుంది, మరి అంత బ్యూటీగా ఉండి పని చేయొచ్చా? చేయకూడదు కదండి. చాలా బ్యూటీలో ఉండి అసలు బ్యూటీ అని అంటే వర్కే బ్యూటీ అండి. కనుక తన తండ్రి యొక్క గొర్రెలకు మందలకు నీళ్లు పెట్టడానికి వచ్చింది, తన మందలుగా నీళ్లు పెట్టుకుంటుంది తన పని. కానీ బావి దగ్గరికి వచ్చిన ఒక పరదేశి
ఒక అన్యదేశస్థుడు అతను నోరు తెరిచి అడిగాడు, అమ్మ నీళ్ళు ఇస్తావా అంటే, అయ్యో మీరు చూస్తే తెలుస్తుంది పరదేశులు అంటే వేరే నుంచి వచ్చారు, మా గ్రామం మా దేశస్థులు కారు, వెంటనే మీకు ఇక్కడ నీళ్ళు ఎవడిస్తారని చెప్పి ఆమె వెంటనే నీళ్లు పోసి చక్కగా మళ్ళీ చెప్తుంది అమ్మ, అయ్యో నీకు కాదు నీ వంటలన్నింటికి నీళ్లు చేశాను, పోతుంది చేదుకొస్తుంది పోస్తుంది. అలాంటి ఒక గొప్ప ధన్యురాలైన రిబ్కా ఈ అబ్రహాం ఇంట్లోకి రావడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న ఈమెల గుణగణాలన్నీ కూడా బైబిల్ స్టడీలో ఎన్నో క్లాసెస్లో చెప్తాం, కానీ మనకు సమయం లేదు. ఒక్కటి మాట, మరి ఇలాగున ఆ యొక్క ఇంటిని ఎరిగి ఆ ఇంటికి వెళ్ళిపోయి ఆ ఇంటిలోకి వెళ్ళిన తర్వాత ఈ యొక్క ఎలియాజర్ అని ఆయన చూడండి తీసుకెళ్లారు. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు ఏమడిగారో చూడండి, 32వ వచనము. ఆ మనుషుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను అంటే రిబ్కా వల్ల బ్రదర్ ఒంటెలు గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్ళు కడుక్కుంటే అతనికి అతనితో కూడా వారికి నీళ్లు ఇచ్చి ఏం చేశాడండి, ఒంటెలకు గడ్డేశాడు, మేతలు దూరం నుంచి వస్తున్నాయి, ఇచ్చిన తర్వాత అతనికి భోజనం పెట్టించాను, కానీ అతడు నేను వచ్చిన పని చెప్పకమునుపు భోజనము చేయనగా లాబాను చెప్పుమనను. అంటే భోజనము ఇక్కడ ఉంది, మరి భోజనం చేయాలా, ఇంత లాంగ్ నుంచి వచ్చింది కనుక చేయండి అంటే లేదు నేను భోజనము చేయను అంటే, తిండికి దేవుడు యొక్క వాక్యంలో ఇక్కడ పనికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు అని చెప్పి ఆ యొక్క మాటలన్నీ చెప్పాడు. అయ్యా నన్ను యజమానుడు పంపాడు, ఆయనకు ఒక్కడే కుమారుడు, చాలా ఆస్తిపరుడు, చాలా భక్తిపరుడు, చాలా గొప్పవాడు, ఆయన ఇంటికి మీ యొక్క అమ్మాయిని ఇస్తే ఇక మీ ఆమె ధన్యురాలు అయిపోతుంది అని చెప్పి అన్ని చెప్తున్నప్పుడు ఆయన మాటలు నమ్మి వెంటనే బైబిల్లో చూడండి ఆ ముగింపు వచ్చే వరకు వాళ్ళ యొక్క అన్న వాళ్ళ నాన్న లాబాను బెతూయేలు ఇద్దరు కూడా ఆ మాటలు విన్నారండి. 50వ వచనం, లాబాను బెతూయేలు ఇది యెహోవా వల్ల కలిగిన కార్యము, నేనైతే అవునని గారే కాదను అని చెప్పాను, ఇదిగో రిబ్కా నీ ఉన్నది ఆమెను తీసుకొని పొమ్మని యెహోవా సెలవిచ్చిన ప్రకారం ఈమె నీ యజమాను కుమారునికి భార్య అవునుగాక అని ఉత్తరం ఇచ్చిరి. అప్పుడు అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేశాను. గట్టిగా చెప్పలు కొడదామండి ఒకసారి. బైబిల్ చెప్తుంది ఇక్కడ ఎలియాజర్లో ఇంకొకటి నేర్చుకుందాం మనము. బైబిల్ ఆదికాండం 24లో మొదట ఏమిటి అంటే చాలామంది బ్రతుకుల్లో ఈరోజు మొదట భోజనము తర్వాత ప్రార్థన. అతడు సాష్టాంగ నమస్కారం పెట్టి దేవునికి ప్రార్థన చేసి, దేవా నా ప్రార్థన ఆలకించావు, నాకు జవాబిచ్చావు, దేవుడు అయిన నీవు నా ప్రయాణమంతా కాపాడమే కాకుండా నా ప్రయాణానికి మంచి సఫలత ఇచ్చి నాకు కార్యంలో జయమిచ్చావని వాళ్ళ ఎదుట సాష్టాంగపడుతున్నారండి. ఇక్కడ చాలాసార్లు బల్ల తీసుకునేటప్పుడు మోకాళ్ళు అనుగమంటే మోకాళ్ళు అనగట్లేదండి, దానికి మనం ఏమీ చేయలేము, ఎవరికి బలవంతంగా ఏది రాదు. కనుక కనీసము మనము 4 వారాల్లో 2 వారాల్లో బల్ల తీసుకుంటాం, ఆ 2 వారాల్లో మనలాంటి చర్చిల్లో కింద కూర్చుంటున్నాం, చెప్పులేసుకొని చర్లలో కూర్చొని కదా సోరీపు సోరీపు అనుకునే అలాగున మన బతుకుల్లో లేవు. కనుక ఎంత కావాలో అంత కృప ఇక్కడ. బల్ల తీసుకునేటప్పుడు మోకాళ్ళు అనగలేకపోతే ఏంటండి అతి భక్తి? అది ఆలోచించండి. సరే నేనైతే ఏం అబ్జెక్షన్ లేదండి, ఎందుకనంటే ఎవరి భక్తి వాళ్ళు సాధన చేసుకోవాలండి కదా, ఎవడి ఆకలి వాడికే కనుక, ఎవడి రంగు వాడికి కనుక, ఎవడి ఆలోచనలు వాడికే కనుక, చివరికి ఎవరన్నాడు నీ గతి కూడా నీకే కనుక. బల్ల తీసుకునేటప్పుడు మంత్లీ 2 టైమ్స్ ఒక 15-20 మినిట్స్ అండి కదా, మరి చెప్పండి మరి 20 మినిట్స్. మరి నేనైతే మోకాళ్ళు లేకుండా బల్ల తీసుకోలేనండి, నేను ఇది రోమన్ క్యాథలిక్ చర్చిలో నేర్చుకున్నానండి. నేనేం రోమన్ క్యాథలిక్గా పుట్టి పెరగలేదు, నేను బీటెక్ చేస్తున్నప్పుడు 84-85లో నేను రోమన్ క్యాథలిక్ చర్చ్కి వెళ్ళేవాడిని. వాళ్ళు బల్ల తీసుకున్నప్పుడు అందరూ మోకాళ్ళు వేస్తారండి, అందరూ రోమన్ క్యాథలిక్స్. మరి రోమన్ క్యాథలిక్ అంటే వాళ్ళ దగ్గర మరియమ్మ విగ్రహారాధన ఏ మనకు తెలుసు, పాపం ఫెయిత్లో వాళ్ళు చాలా 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 డాక్టరీన్స్లో భయంకరమైన స్థితిలో ఉన్నారు, ఐడియల్ వర్షిప్ కూడా చేస్తారు వాళ్ళు. అలాంటి చర్చిలో కూడా నేను నేర్చుకున్నది మోకాళ్ళ మీద తీసుకోవాలి. నేను పుట్టి పెరిగిన సంఘాల్లో ఏం మోకాళ్ళని తీసుకోవాలి, నేను ఎదురంలో పుట్టి పెరిగా నాలుగు కింద కూర్చుంటారు కనుక మోకాళ్ళు, మళ్ళీ తర్వాత నాకు ఛాన్సే లేదు. కనీసం మోకాళ్ళు అనగటానికి మనం ఇష్టపడట్లేదు అన్నప్పుడు నీ కొరకు 3 రేకుల మీద 6 గంటలు వేలాడి అంత వ్యధలో వేసి ప్రభావం 6 అవర్స్ 6 మినిట్స్ ఉంటామేమో మనం ఇక్కడ అనుకోండి, కొంచెం ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇట్ మే గో 15-12. నేను టైం చూసుకుంటా ఉంటారు ఎంత స్టెప్ పడుతుందని, నేను టైం అడ్జస్ట్ చేసుకుంటా. ఒక 12-15 నిమిషాలు నువ్వు ఉండవా, ఎక్కడెక్కడ ఎలాడతామండి కదా, బస్సులో ఎలాడ ఒక అరగంట, పనికి మాల చోట్ల ఏలాడుతుంటుంటారు, ఎన్ని ప్లేసెస్లో ఎంత కష్టమైనా ఇచ్చేస్తారు. కానీ ప్రభువు బల్ల దగ్గర ప్రభువుని వీక్షిస్తూ ఆయన ముఖాన్ని చూస్తూ సిలువలో ఇంత పాపినైన నా కొరకు నీకు ఇంత వేదన ఎందుకు ప్రభు, ఆ ప్రేమ తెలుస్తుంది. మోకాళ్ళు అనగలేకపోతే ఎలియాజర్ ఎవరింట్లో అండి, బితూయేలు లాబాన్ ఇంట్లో సాష్టాంగ పడుతున్నాడు. మరి ఎలియాజర్ ఎవరో తెలుసు, ఆయన ఎండి, ఆయన చెప్పాలంటే ఆయన మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ అబ్రహాం ఫ్యామిలీ, సమస్త
ఆస్తి మీద అబ్రహాం తర్వాత అతనేనండి. ఒకరోజు అంటాడు కూడా, ప్రభువా నాకు విలు లేకపోతే నా ఆస్తికి ఎలియాజరు కదా కర్త అవుతాడు అంటాడు నా దాసుడు. అంత గ్రేట్ మ్యాన్ అండి ఆయన ఎలియాజరే, ముట్టిగ్గా లేదు దాసుడు దాసుడు అంటే అట్లా కాదు. ఆ ఇంట్లో అందరి దాసుల మీద అధికారి, ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ ఫ్యామిలీ అంతా అబ్రహాం ఫ్యామిలీ ఎలియాజర్ చేతిలో ఉండేది. అంత రిచ్ పోస్ట్లో ఉన్నాడు ఆయన. ఆయన సాగిల పడుతున్నాడు అండి, సాగిల పడుతున్నాడు. చూడండి సాష్టాంగ నమస్కారం అంటే తిండి కంటే ఇక్కడ ఇతను దేనికి ఇస్తున్నాడంటే ప్రార్థనకు ప్రాముఖ్యత ఇస్తున్నాడు. నిజంగా మనం ఈరోజు మన బ్రతుకులు అలాంటి ప్రాధాన్యత ఉందా అండి? నిజంగా చెప్పండి. మరి ఈ లోకంలో మనం చూస్తే అనేక సార్లు మనం ఇబ్బందిగా మరి ప్రార్థన చేయకుండా ఎన్ని విషయాలు ఇచ్చేస్తున్నాం. ఒకసారి నేను చెప్తున్నాను, ఒక పాస్టర్ ఆయన వెళ్తూ ఉన్నాడు. వెళ్ళి ఏం చేస్తున్నాడు అంటే కొంచెం సేపు అయిపోయిన తర్వాత, అంటే ఒక జర్నీ కానీ ఏదైనా అయిపోయిన తర్వాత పక్కకి వెళ్ళి మోకాళ్ళునిగి, అది ఎక్కడైనా మోకాళ్ళు ఉంచారు ఆయన బ్యాగ్ వేసుకొని మిగతా వాళ్ళందరూ చూసి, ఇది చాలా ఓవర్ యాక్షన్ లాగా అనిపిస్తుంది, ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా? ఇంత ఓవర్ యాక్షన్ అప్పుడే ప్రార్థన చేయడానికే కదా అలాగే ఉన్నప్పుడు. కానీ మరి ఆ యొక్క సేవుడు విషయంలో జరిగిన తర్వాత ఆయనకు తెలిసిన ఇంకొక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు ఏం చేశాడంటే ఒక చోటికి వెళ్ళాడు. ఒక చోటికి వెళ్ళి అక్కడ మరి ఆ యొక్క బాప్తిసాలు ఉంటాయి, ఆ బాప్తిసాల విషయంలో అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు అయినాక ఒక పెద్ద ప్రమాదం జరిగిపోయిందండి. ఆ ప్రమాదంలో ఇద్దరు యవనస్తులు చచ్చిపోవాల్సింది, ఒక చిన్న పిల్లడు చచ్చిపోవాల్సింది, ఆ పాస్టర్ కూడా చచ్చిపోవాల్సింది. అలాంటి భయంకరమైన స్థితిలోకి వెళ్ళినాక అప్పుడు ఆ పాస్టర్తో ఈ పాస్టర్ని గుర్తు చేసి నేర్పించిన తర్వాత అప్పటి నుంచి ఆ పాస్టర్ సెట్ చేసుకున్నాడు. అది ఏంటంటే నేను చెప్తున్నాను, ఓ 10 ఏళ్ల క్రితం అన్నోజు కూడాకు నేను వెళ్ళి బాప్తిసాలు ఇవ్వాలనుకుంటే అక్కడ ఒక లారీ ఉంది, ఆ లారీ తీయటానికి పోయాను. తీయటానికి పోతే అది లారీ స్టార్ట్ చేయకుండా దానికి మరి ఎయిర్ అదంతా నిండదు, అది టెక్నికల్గా బ్రేక్ రాలేదు, అలాగున్న వెళ్ళి లోయలో పడిపోయిందండి. ఎదురు మోటార్ సైకిల్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు తప్పించుకున్నారు, ఎందుకంటే వాళ్ళని ఎక్కేది. లారీలో ఒక చిన్న కుర్రాడు ఉన్నాడు, వాడు ఇంత ఉన్నాడు ఆ లారీ వాళ్ళకి, వాడు చచ్చేవాడు నేను చచ్చేవాడిని, నాకు ఇంత రాడ్ కాళ్ళకు గుచ్చుకొని పోయిందండి. ఆ రోజు సాయంత్రం కల్లా భయంకరమైన పరిస్థితి కదా నా బ్రతుకులో జరిగింది. ఇది 3 మార్చి 13వ తారీఖున 2010లో జరిగింది. ఎందుకు జరిగిందనంటే నేను ఎప్పుడు వెళ్ళినా ఇక్కడ నుంచి అన్నోజు కూడా బాప్తిస్తాను, దిగంగానే నాకు టీ తెచ్చిచ్చేవాళ్ళు, టీ తాగుతూ మాట్లాడి ఆ సంగతులు ఈ సంగతులు అప్లికేషన్లు ఉన్నాయా ఇవి ఉన్నాయా చూసుకున్నా కానీ నన్ను హైదరాబాద్ నుంచి కనీసం గట్టుకేసారి వరకు అంతే మోకాళ్ళలోనికి ప్రార్థన చేయట్లేదు. ఫస్ట్ ప్రార్థన కాదు నాకు వేరే, ఆ రోజు నుంచి నేర్పించాడు. నేను ఎప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళినా ఎవరు చూసినా చూడకపోయినా ప్రేర్ చేసుకుంటాను, దేవా ఈ జర్నీ నాకు నువ్వు తోడుగా ఉన్నావు, అలాగ నా పాస్టర్ కనిపిస్తాడు నాకు, నేను పోయా లేలో పడ్డాను కనిపిస్తుంది, లారీ ఎగ్గిరిన తెదిరి బానట్టిదైంది, ఆ ఇంజన్ పగలే వారు దేవుడు ఏదో మహాకృప నన్ను తప్పించాడు, లేకపోతే నేను ఆ రోజు చచ్చిపోయింటే ఈరోజుగా కరెక్ట్గా 10వ వర్ధంతి ఉండేది నాది. అజయ్ పాల్ పాస్టర్ కథం చెలగా ఆలోచించండి. ఎందుకంటే దేవుడిచ్చిన కృప ఎలియాజర్ ఫస్ట్ ప్రార్థన తిండి కాదు, తిండి కాదండి అతనికి, తిండి వేరే చాలా ఉంటాయి, తిండే కాదు ఫస్ట్ ప్రేయర్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్, చాలామంది రోజులు నేను పొద్దున్నే వచ్చాను, కొంచెం ఎర్లీకి వచ్చాను, చాలా రోజులు ఇద్దరు ముగ్గురు వచ్చారండి వాళ్ళు ప్రేయర్ చేసుకుంటున్నారు, వాళ్ళని చూస్తే నాకు చాలా మంచిగా అనిపించేది ఫస్ట్ రాగానే. కానీ కొంతమంది ఎట్లా వస్తారండి కదా, ఇప్పటికి వచ్చేవరకు అంతా జిమ్ 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 నడుస్తుంటుంది, ఏం ప్రార్థన చేసుకుంటారు వాళ్ళు? కొంచెం ముందు వస్తే మోకాళ్ళనికి ప్రార్థన చేసుకో, పర్లేదు వేరే వాళ్ళు ఉన్నా కానీ ఫస్ట్ చర్చిలోకి వచ్చినాక ప్రభువా నన్ను ఇంటి నుంచి క్షేమంగా నడిపించామని ఒక చిన్న కృతజ్ఞత లేకపోతే ఒక చిన్న ప్రార్థన చేసుకోవడము బ్రతుకులో ఈ సంవత్సరంలో మొదలుపెట్టు. నీ ఎవ్రీ జర్నీస్ బిట్వీన్ ఎవ్రీ వర్క్స్ బిట్వీన్ దేవుడిచ్చిన గ్రేస్ను మర్చిపోతాండి. ఇప్పుడు 10 ఏళ్ళు దేవుడు నాకు నేర్పించి నా లారీ, నేను తీసిన లారీ అది లోయలో పడి కదా అక్కడ గుంతలో పడి భయంకరమైన గొడవ జరిగి ఊరు ఊరు వాళ్ళంతా కట్టెలు తీసుకొచ్చి ఆ చర్చి డోర్లను కొట్టి వాటిని కూడా చాలా గొడవ చేశారండి. కానీ దేవుడు మహాకృప ఆ రోజు సర్దుమడిగిపోయింది, ఎలాంటి కేసు కాలేదు. నాకు రక్తము ఆ యొక్క రాడ్లో గుచ్చుకుంటే రాడ్ తీసేసుకొని మరి పసుపు పెట్టుకొని నీళ్ళలో దిగి బాప్తిసం ఇచ్చాను. ఆ రోజు అయిపోయింది అది. కానీ ఇవన్నీ చిన్న విషయాలు, పెద్ద విషయం ఏంటంటే దేవుడు ఆ రోజు నాకు నేర్పించింది కదా వెళ్ళందనే ప్రార్థన చేసుకోను. ఎలియాజర్ అనే దమస్కు వాడు తన జీవితంలో యెహోవా దేవుడికి మొదట సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. ఆలోచించండి ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మన బ్రతుకుల్లో అలాగున ప్రార్థన చేస్తే చక్కగా ఏదైనా పోయినా కానీ గుర్తొస్తుందండి. అంటే దేవుడు తన ఆత్మ ద్వారా నీవు ఆ సాష్టాంగపడి ప్రార్థన చేయటం ద్వారా నీవన్నిటినీ భద్రపరుస్తాడు, చాలాసార్లు భద్రపరుస్తాడండి కదా. మొన్న ఒక పెళ్లి జరిగింది, ఆ పెళ్లి అయిపోయిన తర్వాత ఆ పెళ్లిలో ఒకళ్ళకు గుర్తొచ్చింది ఎక్కడికంటే ఇంటికి పోయినా గుర్తొచ్చింది ఏంటంటే అలా బంగారం పోయింది, ఆ బంగారం నాకు దొరికింది.
కనుక ఆ పెళ్లిలో అబ్బో చాలా భయపడిపోయారు భయపడారు మా అన్న కొడుకు పెళ్లిలు. ఎందుకనంటే వాళ్ళు పెళ్లి అయిపోయింది ఆ యొక్క పింగల్ వెంకటరామ ఆ యొక్క కన్వెన్షన్ నుంచి ట్యాంక్ బండ్ దగ్గర ఎక్కేసి ఓలా అయినా ఏదో ఎక్కేసేసి వెళ్ళిపోయి అక్కడికి పోయినాక పరిస్థితి ఇస్తే పరిస్థితి లేదు అసలు పరిస్థితి ఇద్దామంటే థ్యాంక్స్ దాంట్లో గోల్డ్ అంటే చాలా 5 లక్షలున్నారు కదా 2 లక్షలు 3 లక్షలు ఎంత ఉండదు ఆ బంగారం బ్యాగ్ నాకు దొరికిందండి. కనుక నేను చెప్తున్నాను కనుక వాళ్ళు అక్కడ దాకపోయి కంటే బండి ఎక్కినప్పుడు ప్రార్థన చేసుకుంటే దేవుడు నీకు చాలా గుర్తు చేస్తాడు. మనకు లెక్కలేని తనం కనుక భక్తిహీనత కనుక ప్రభువుకి ఫస్ట్ ప్రార్థన చేయాలని లేదు. పొద్దున్న అన్నీ చూసుకున్నాక చాలామంది ప్రార్థన చేస్తారండి, అన్ని పనులన్నీ చూసుకున్నాక ప్రార్థన చేస్తారు. ఇదేనా ఈ సంవత్సరం మార్చుకో ఎలియాజర్ వలే నీ జీవితంలో ప్రార్థన పెట్టుకో. సాష్టాంగ నమస్కారం చేసి ఆయన ఎవరిని తీసుకొచ్చాడు, రిబ్కాను తీసుకొచ్చాడు. రిబ్కా ఎవరు అంటే యేసు క్రీస్తు వంశావళిలో సెకండ్ అబ్రహాము తర్వాత శారా తర్వాత ఆమెకు ఆ స్థానం ఉందండి ఆ వంశావళిలో. దేవుడు విశ్వాసుల జాబితాలు ఆ గ్రేట్ దాంట్లో సెకండ్ ఉమెన్ అండి రిబ్కా మరి వచ్చింది. కనుక ఎలియాజర్కున్న ఆ యొక్క భక్తి ఆ యొక్క ప్రార్థన అతని జీవితంలో బైబిల్ చెప్తుంది. చాలామంది ఈరోజు తినేసి బాగా ఇదయ్యి అప్పుడు కడుపులో పట్టుకుంటే ఈయన ఉందా సోడా ఉందా జర ప్రార్థన చేయంటారు. అప్పుడు ఇంకేముండదు, తర్వాత గ్యాస్ ఎక్కువైతే యశోదాలో ఉంటారు, యశోదమ్మ రెడీగా ఉంటుంది, కామినేని అమ్మ రెడీగా ఉంటుంది కదా, నప్పులా అండి కదా. చాలామందికి అసలు బిగినింగ్లో ప్రేయర్ ఉండదండి, అంటే ఏదో కష్టము బాధ ఏదైనా వచ్చినప్పుడు ప్రార్థన అంటున్నారు. అదే బిబ్లికల్ ప్రార్థన కాదండి అది. అసలు ప్రార్థన అంటే ప్రాధాన్యత ఫస్ట్ నేను ప్రార్థన చేస్తాను తర్వాత ఏదైనా చేస్తాను. ఇది బైబిల్లో ఉన్న సత్యం. కనుక ఇక మూడు వచ్చేసి ముగించేద్దాం. దయచేసి నాతో పాటు దేవుని యొక్క వాక్యంలో ఆఖరి భాగం తీద్దాం. చూడండి లుకాసువార్త 17 అధ్యాయం తీద్దాము. లుకాసువార్త 17 అధ్యాయం తీసి దేవుని యొక్క వాక్యంలో 2 మాటలతో ముగించేద్దాం. గాస్పల్ ప్రభు ఈ సంవత్సరం నా జీవితంలో ఏది ఫస్ట్ నువ్వు ప్రశ్న వేసుకోవాలి. మొదటి చెప్పాను వాక్యము ఫస్ట్ నీ బ్రతుకులో వాక్యం అంటే దేవుడు నన్ను అన్ని విషయాల్లో బలపరుస్తాడు. ఇక వాక్యం దొరుకు కాలం తప్ప నువ్వు ఇంకేం చేయలేవండి. అలాగున బైబిల్ చెప్తే రెండవది భోజనం కంటే ప్రార్థన ముఖ్యత, పని కంటే ఆ యొక్క వాక్యం ముఖ్యత. ఇక్కడ మూడవది లూకాసువార్త 17 అధ్యాయం లూక్ ద గాస్పెల్ 17 చాప్టర్ 11 అండి వర్స్ 11. ఆయన యెరూషలేములో ప్రయాణమై పోవచ్చు సమరయుల మధ్య వెళ్ళిచుండను. ఆయన ఒక గ్రామంలోని వెళ్ళిచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చి దూరంగా నిలిచి లూక్ 17:11 యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేస్తే వాళ్ళను యేసు ప్రభు చూసి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకునే వారితో వచ్చారు. వారు వెళ్ళిచుండగా శుద్ధులవు వారిలో ఒకరు తనకు స్వస్థత కలగడం చూచి గొప్ప శబ్దంతో దేవుని మయపరచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతలు చెల్లించు ఆయన పాదంలో ప్రసంగింపడను వాడు సమరయుడు. బైబిల్ చెప్తుంది ఇది కూడా మనకు తెలుసు. దీంట్లో కూడా ఒకటి ఉంది కనుక ఇక్కడ 10 మంది కుష్ఠ వాళ్ళు అందరికి ఒకే రోగం ఉంది, అక్కడికి ఒకే వ్యాధి ఉంది, అందరికీ కూడా మంచి యూనిటీ ఉంది. ఆ రోజు ఓట్లు ఏమంటే వీళ్ళు పోయి 10 మంది ఓట్లు వేసి వచ్చేవాళ్ళు కదా, 10 మంది కలిసిపోయి ఒకే పార్టీకి వేసేవాళ్ళు. చాలా బాగుంది, ఇవన్నీ మంచిగా ఉన్నాయి, యేసు ప్రభు దగ్గరికి వచ్చారు, విశ్వాసం ఉంది, అన్ని మంచిగా ఉన్నాయి. తర్వాత వాళ్లకు స్వస్థత విడుదల లేకపోతే ఆ యొక్క శుద్ధత కొరకు యేసుప్రభు నమ్మారు. నమ్మినాక విధేయత చూపించారు. విధేయత చూపిస్తే వాళ్లకు విజయం కూడా కలిగింది. అయితే బైబిల్ అంటుంది ఈ విజయము అది సంపూర్ణం కాదు, ఇది మానవుల ఎదుట కానీ దేవుని ఎదుట కాదు. ఒక మనిషికి విశ్వాసం ఉన్నంత మాత్రమే గొప్పోడు కాదు, ఒక మనిషికి విధేయత ఉన్నంత మాత్రమే గొప్పోడు కాదు, ఒక మనిషికి విజయం ఉన్నంత మాత్రాన కూడా గొప్పవాడేమో కానీ సంపూర్ణుడు కాదు. సంపూర్ణత ఎప్పుడు కూడా ఆ లాస్ట్ ఇదిగా ఉంటుంది. కనుక దేవుడు 99 రన్స్ కొడితే సెంచరీనా అండి, ఎన్ని కొట్టాలి సరిగా కదా. 99 ఇస్ నాట్ ఈక్వల్ టు 100. ఎట్టి పరిస్థితుల్లో ప్రతిసారి 99 కొట్టి అవుట్ అయ్యాడు అనుకోండి వాడి బతుకులో కదండి, ఆ సెంచరీ కొట్టినట్టే ఎప్పుడు కదండి. కానీ ఒకసారి సెంచరీ కొట్టి ఎప్పుడు డకౌట్లు కొట్టినా ఆవిడ సెంచరీ కొట్టాడు అంటారు. అంటే అది ఎంత ఉందో ఈరోజు క్రైస్తవుల లైఫ్లో కూడా ఈ పరిపూర్ణత అనే మాట దగ్గరకు వచ్చేటప్పుడు నువ్వు చాలా చేసావు, ధన్యుడవు, గొప్పవాడవు, విజయం ఉంది నువ్వు చాలా, యట్ సంపూర్ణత మాత్రం అది మిగిలే ఉంటుందండి. మనలాంటి చర్చస్ చెబుతూనే ఉన్నాయి. కనుక ఈ చర్చకున్న ముఖ్యమైన రెండే రెండు పనులు. ఒకటి ఏంటండి, ఒకటి క్రిస్మస్ చేయడం, ఇంకోటి ఈస్టర్ చేయడం. అవునా కాదండి, అవి అయితే లేవు కనుక, అవి రెండు బయటే ఉన్నాయి. అవి కనుక రెండు పనులు ఈ చర్చికి, ఒకటి లోకములు అందరూ పాపములో ఉన్నారు, సిలువ ద్వారా వారికి రక్షణ కలిగించడం మొదటి పని, సిలువ ద్వారా.
అది చర్చ కాదు, శిలువ ద్వారా. కనుక శిలువ ద్వారా ప్రతి ఒక్కడు పాపి రక్షణ పొందుతాడు, ఎందుకంటే రక్తం చిందించాడు. రక్తం వల్లనే పాపక్షమాగా ఉండుతుంది. రక్తం ఎందుకు చిందించాలి? పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళు, గోదావరి నీళ్ళు అంటే వాటిలో ప్రాణం ఉండదు. పసుపులో ప్రాణం ఉండదు, కానీ కుంకుమ నీళ్ళలో ప్రాణం ఉండదు. ప్రాణం ఉండేది రక్తంలోనే. కనుక దేవుడు రక్తానికి రక్తమే మార్గం ఇచ్చేస్తాడు. ప్రియాంక రెడ్డి చచ్చిపోతే దిశ వీళ్ళ ప్రాణం తీయమని అడిగారు చూడండి. వాళ్ళ ప్రాణం తీసినాకనే వాళ్ళకు నెమ్మది ఉంది, అందరికీ నెమ్మది ఉంది. ప్రాణం తీస్తే గులాబ్పూర్ చల్లారు పోలీసు వాళ్ళ మీద. ఇంకా వేరేది ఏమి చేస్తే కనుక దెబ్బకి ఇక్కడ తెలంగాణలో అనుకోని, ఇప్పుడు ఇండియాలో మొత్తం అది కూడా అంటుకుంది కదా. ఆ నిర్భయ కేసు వాళ్ళను ఇప్పుడు ఉరిదీయాలని కదా, ఇంకొకరిని కూడా హాజీపురాన్ని ఉరిదీయాలని, ఇక ఉరిదీయాలని చెప్పి ఇప్పుడు కొంచెము ఈ 2020 కదా ఇయర్ ఆఫ్ కదా ఆ యొక్క హ్యాంగింగ్ అనుకోండి, మంచిదే కనుక కొంచెం తగ్గుతాయి కనుక. ఆలోచించండి, ప్రియాంక రెడ్డిని రేప్ చేసి చంపిన వాళ్ళు పేదవాళ్ళు. వాళ్ళు ధనవంతులు కోటీశ్వరులు అయితే వాళ్ళంతా డబ్బు తెచ్చి వాళ్ళ ఇంటికి ఇస్తే కొన్ని కోట్లు, ప్రియాంక రెడ్డి ఇంటికి శాంతి కలుగుతుందా? లేకపోతే వాళ్ళకు నెమ్మది కలుగుతుందా? కాదు, మా అమ్మాయి అమాయకుంది, ప్రాణం తీసే తీయండి అంతే, ప్రాణం అంతే తీయండి, ప్రాణం అంతే అని చెప్పి అట్లా ఎలాగైనా ఇచ్చేస్తే ఈ కాన్సెప్ట్ అర్థంగా. దేవుడు చెప్తున్నాడు ఈ లోకంలో పాపం వల్ల మరణం అయితే ఆ మరణం పోవాలంటే మరణమే కావాలి అంతే, ఇక మరణం తప్ప ఏమీ లేదు. ఆ పవిత్రమైన రక్తముతో ఆయన మన కొరకు మరణించాడు గనక రక్షణ. ఈ రక్షణ ఇస్లాం మతంలో, బుద్ధిజంలో, హిందూయిజంలో లేదు. కనుకనే క్రైస్తవ్యం ప్రపంచంలో విస్తరిస్తుంది, మనిషికి అర్థమవుతుంది నా పాపాలకు ప్రాయశ్చిత్తం కలగాలంటే రక్తం కావాలి. ఏ రక్తం ముక్కోటి దేవతలు ఎవడు చిందించలేడు, ఏ దేవుడు ఏ భగవంతుడు చేయలేడు. కనుక వాళ్ళు ఏదో అటు ఇటు మార్గాలు చెప్తున్నారు, కానీ సూటైన మార్గం చెప్పట్లేదని చెప్పి యేసుక్రీస్తు రక్తాన్ని చిందించి మనకు రక్షణ ఇచ్చినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి, ఈరోజు బైబిల్ ప్రకారము దేవుడు యొక్క వాక్యం చెబుతుంది, నీ జీవితంలో ఎంత గొప్పదైనా సంపూర్ణత ఎలాగంటే, లోకంలో ఈ చర్చికి రెండే పనులు. ఒకటి, లోకంలో వాళ్ళని రక్షించాలంటే సిలువ సువార్త నువ్వు కరస్పాండ్ ఆ యొక్క గాస్పల్ తీసుకెళ్ళి ఎవరికి చెప్పినా పర్వాలేదు, వాళ్ళు మారు మనసు పొందితే నా అలాంటి పాస్టర్ల దగ్గర తీసుకొస్తే బాప్తిసం ఇస్తారు. అది ఫస్ట్ వర్క్. అది సెకండ్ వర్క్ ఏంటంటే బైబిల్ చెప్తుంది ఆ యొక్క పాపి శిలువ ద్వారా పరిశుద్ధుడు అవుతే పరిశుద్ధుడు చర్చ్ ద్వారా సంపూర్ణుడు అవుతాడు. చర్చ్ తరంగా చర్చికి ఎవరిచ్చాడు దేవుడు? అపోస్తలను, ప్రవక్తలను, సువార్తికులను, కాపర్లను, బోధకులను ఇచ్చాడు. కనుక వీళ్ళ ద్వారా సంపూర్ణులు అవుతారు. కనుక సంఘానికి ఇచ్చిన పరిచర్య క్రిస్మస్లు డిస్మస్లు ఇవి చేసుకోవడం కాదు, చర్చ్ ఒకళ్ళను పరిశుద్ధులను ఏం చేయాలి? పరిశుద్ధులు వస్తారు చర్చిలోకి, వాళ్ళను పరిపూర్ణులుగా చేయాలి. ఒకళ్ళు ఆ యొక్క కాలేజీలో జాయిన్ అవుతారు, వాళ్ళని గ్రాడ్యుయేట్స్ చేస్తారు. ఒకళ్ళు స్కూల్లోకి వస్తారు, 10 ఏళ్ల తర్వాత 10th క్లాస్ సర్టిఫికేట్ ఇచ్చి ఈ పిల్లడికి సైన్స్, ఇంగ్లీష్, హిందీ, సోషల్ సైన్స్ వస్తాయి అని చెప్పి మార్క్స్ ఇస్తారు అంతే. మరి అలాగిన చర్చిలోకి ఎవరైనా వస్తే ఏం కావాలంటే పరిపూర్ణులు కావాలి. పరిపూర్ణులు ఎలాగైనా అవుతారు? మాటలో, క్రియలో, ఆలోచనలో, అంతరంగంలో, వారి యొక్క వేషంలో, వారి భాషలో కదండి. కానీ చర్చికి టీషర్ట్లు వేసుకొస్తారండి, ఎందుకంటే ఇప్పటికీ తెలియట్లేదు. నిన్న మొన్న చూశాను గోవాలో ఒక చర్చి ముందు పెట్టారండి, ఏమని తెలుసా, ఆ యొక్క డ్రెస్సింగ్ కోడ్ పెట్టారు, గోవాలో పెట్టారండి. ఎందుకంటే గోవాలో చర్చిలోకి వెళ్తుంటే ఆ చర్చిలో స్లీవ్లెస్ వేసుకొని ఆ తర్వాత ఎట్లుండదండి, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఎంత అసహ్యంగా ఉంటుంది. కనుక చర్చి బయట పెద్ద ఆ యొక్క ఫ్లెక్సీ పెట్టారండి, చర్చిలోకి రావాలంటే డ్రెస్ కోడ్ సరిగ్గా ఉండాలి. అడ్డమైన డ్రెస్సులు వేసుకొని, జీన్స్ ప్యాంట్లు వేసుకొని, టీషర్ట్లు వేసుకొని శరీరం దాదాపుగా బయట కనిపిస్తుంది. అంతగా అవసరం లేదు, అది నువ్వు ఏ పార్టీకి వెళ్ళట్లేదు, డిస్కోకి వెళ్ళట్లేదు. సో అలాగే జెంట్స్ కూడా టీషర్ట్లు వేసుకొని చర్చికి రావడం అది ఏమండండి కదా కదా. ఏ మీరు అందరు టీషర్ట్ వేసుకొస్తే నేనేం వేసుకోవాలి, ఆలోచించండి. వేసుకున్నారు అట్లాంటి పాస్టర్లు దిక్కుమన్నాయి, డినామినేషన్ల పాస్టర్లు టీషర్ట్లు వేసుకొని ఆ బొజ్జక్క టీషర్ట్ వేస్తే అది ఇట్లా పట్టట్లేదు, వెళ్ళిపోతుంది పైకి, లాగిలా కింద పెట్టుకొని కళ్ళద్దాలు పెట్టుకొని ఈ దిక్కుమాల. ఆడికి పాస్టర్కి టీషర్ట్ అవసరం అండి అసలు? కళ్ళద్దాలు పెట్టుకొని గూగుల్స్ పెట్టుకొని కదా, అసలు ఏం డ్రెస్ సెన్స్ లేదండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా, నాకేం బాగలేదండి. ఎవడు బట్టలు వేసుకున్నా బట్టలు వేసుకోకపోయినా సిగ్గుండాలి ఫస్ట్ బట్టలు వేసుకోవాలంటే. జంతువులకు బట్టలు ఎందుకంటే దానికి సిగ్గు ఆపాదించలేదు కనుక దేవుడు, కనుక సిగ్గున్న మనం వేసుకోవాలి. కానీ ఈరోజు ప్రశ్న నాలాంటి వాళ్ళు ఎందుకు ఎత్తారంటే, హిందువులు ఒకటి చేస్తున్నారు, మీరు వెస్టర్న్ కల్చర్ నేర్పిస్తున్నారు. ఇది తప్పండి, మనం వెస్టర్న్ కల్చర్ నేర్పించట్లేదు. అమెరికా, యూరప్ కదా, జర్మనీ, ఆ యొక్క ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఆ యొక్క ఇంగ్లాండ్, ఐర్లాండ్ ఇవన్నీ ఉన్నాయి, అది వెస్టర్న్ కదా. ఇంకా అక్కడ నుంచి అమెరికా, మనం బైబిల్ వెస్టర్న్ కల్చర్ నేర్పించట్లేదు. అసలు వెస్టర్న్ కల్చర్కి బైబిల్కి ఏమీ సంబంధం లేదు. యేసుక్రీస్తు 100% ఆసియా ఖండానికి, ఈజ్ ఏషియన్ ఆయన,
వాళ్ళు నిన్ను కింది వారికి వేసుకుంటారు. యేసుప్రభు ఒక నిలువు కాళ్ళ వరకు వాళ్ళు బట్టలు వేసుకుంటారు, ఇక్కడ వరకు వేసుకుని. మీరు చూడండి జీసస్ ఫిలిం ఏదైనా ఒకటి చూడండి, అదైతే లేదు కదా, జీన్స్ ప్యాంట్ వేసుకొని యేసుప్రభువుని కదా ఆయన బట్టలు పంచుకున్నారా జీన్స్ ప్యాంట్ కదా. ఏమన్నా ఉందా అండి, అసలు సిగ్గుమాలిన వెస్ట్రన్ కల్చర్, వెస్ట్రన్ క్రిస్టియానిటీ మారిస్తే ఈరోజు భారతదేశంలో ఉన్న హిందువులకు ఒక దగ్గర పాయింట్ దొరికిపోయింది. మీరు కల్చర్ వెస్ట్రన్ కల్చర్ నేర్పిస్తున్నారు సాంప్రదాయాన్ని వెనకారు. అసలు చర్చికి చక్కగా ఇండియన్ వస్త్రాలు కట్టుకొని వచ్చి కదా మనందరం మంచిగా ఉంటే కదా ఎంత బాగుండదు. ఒకప్పుడు ధోతి కట్టుకొని పంచి కట్టుకొని లాల్చి కట్టుకున్న ఆ పురాతన కాలంలో చర్చి ఎంత బాగా నడిచిందండి. ఈరోజు ఎంత నాశనం అయిపోయింది కదా. పాస్ట్రమ్ అనే కదా స్లీవ్లెస్ చేసుకొని తిరుగుతూ రింగులు పెట్టుకొని డింగు 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 మన తిరుగుతుంటే అసలు ఇది కోతి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి కదా. ఆ యొక్క కింగ్స్ టెంపుల్ కోతి తిరుగుతుంది ఈరోజు కదా, అన్ని కోతులు తయారైనాయి. అసలు ఏంటి ఇది, ఏంటి బోధించాలనుకుంటున్నారు మరి సంఘానికి మనుషులు. మనుషులు పాపం చేత, శాపం చేత, రోగం చేత, వేదన చేత, కన్నీటి చేత, బాధల చేత, దుఃఖాల చేత ఉన్నారండి. వాళ్ళకు కల్చర్ ఎవరు కావాలండి? వాళ్ళ బ్రతుకులకు దేవుని ప్రేమ వాక్యము విడుదల కొరకు మన బట్టలు ఎట్లా వేసుకుంటున్నాం? ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వచ్చిందంటే సంఘము పరిపూర్ణతలోకి నీ డ్రెస్ ఎట్లా వేసుకోవాలి? పిచ్చి పిచ్చి టీషర్ట్లు వేసుకొని వస్తే కాదండి కదా. మరి ఆ యొక్క కనీసం ఫార్మల్ ఇన్ఫార్మల్ డ్రెస్ ఈరోజు కంపెనీస్ కూడా పాటిస్తూ ఉంటే కదా, ఒక కంపెనీకి నువ్వు జీన్స్ ప్యాంట్ వేసుకొని పోయి రానివ్వరు నేను కదండి. వాళ్ళకి ఫార్మల్ డ్రెస్ ఉంటుంది, ఇన్ఫార్మల్ డ్రెస్ నువ్వు ఎక్కడ వేసుకో. కనుక అంత స్టడీగా బైబిల్ ఏమంటే పాపి లోకంలో ఉంటాడు, సిలువ ద్వారా పరిశుద్ధుడు అవుతాడు. పరిశుద్ధుడు సంఘంలో అతన్ని పరిపూర్ణ. అమ్మ నాన్నలు ఎట్లా మనల్ని పెంచి పెద్దవాళ్ళకు చేసి పౌరులుగా చేసి తీర్చిదిద్ది మనకు సమస్తాన్ని ఇస్తారు, చర్చి బాధ్యత అది. దాన్ని అన్నీ నేర్పిస్తారు నీకు కనుక. నీ మాటలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే విశ్వాసం ఉన్నంత మాత్రాన, విధేయత ఉన్నంత మాత్రాన, నీ బ్రతుకులో విజయం ఉన్నంత మాత్రాన, స్టిల్ నీ బ్రతుకులో సంపూర్ణత అయితే కాదండి. అది సంపూర్ణత ఒకరి భూమి మీద ఉన్న కాలములో చచ్చిపోయే లోపలైనా రావాలి, దాన్ని సాధించాలి. కనుక ఈ యొక్క 11-10 మంది కుష్టి వ్యాధులలో అందరికీ ఫెయిత్ ఉందండి, అందరికీ విధేయత ఉంది, అందరూ కూడా రక్షణ, అందరూ కూడా స్వస్థత పొందారు, శుద్ధీకరించారు. కానీ బైబిల్ అయితే ఉంటుంది 15వ వచనంలో చూడండి, వారిలో ఒకరు తనకు స్వస్థత కలిగి చూచి గొప్ప శబ్దంతో దేవుని మయంపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించారు. గట్టిగా చెప్పండి పెడదామండి, ఒక్కడే వచ్చాడు అని అంటే ఇతడు సంపూర్ణత ఇతనికి. అంతేకాకుండా తనకు చేసిన మేలు చేసిన, తన కృప చూపిన, తనకు ఈ యొక్క ఆశీర్వాదం, ఈ స్వస్థత, ఈ విడుదల, ఈ యొక్క కలిగించిన యేసు దగ్గరకు వచ్చాడండి. యేసు దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభు ఏం చేశారంటే ఒక మంచి మాట అన్నాడండి యేసు ప్రభు. అందుకు ఏసన్నాడు, 10 మంది శుద్ధులైన కారా, ఆ తమ్మండుగురు ఎక్కడ? యేసు ప్రభువు తెలియదా అండి ఆయన? కనుక ఆయన 10 మందిలో మంచితనము, కృతజ్ఞత అదొక లేకపోయినా కానీ దేవుడు ఒక్కడే స్వస్థపరచేటట్టు చేశాడండి. అంటే దేవుడు ఇక్కడ అన్నాడు, నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా దేవుడు ఆయన వెలుగును ప్రకాశింపజేస్తున్నాడు. అంటే మన అందరం నీతిమంతుల వెళ్ళినకే మనకు వర్షం కురట్లేదండి ఆయన ఇద్దరి మీద. ఆయన అందరినీ ప్రేమించేవాడు, అందరినీ సహించేవాడు. కనుక ఆ యొక్క దేవుణ్ణి బట్టి మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో ధనం సంపాదించిన వాళ్ళంతా, ఈ లోకంలో పేరు కీర్తి అన్నీ సంపాదించినప్పటికీ వాడు దాన్ని బట్టే గొప్పవాడేం కాదండి, దేవుడి కృపను బట్టి ఉంటారు. కనుక వీళ్ళు ఇప్పుడు మనం అనుకుందాం ఈ బైబిల్లో ఇతను ఒక్కడే వచ్చాడు, యేసుప్రభు ఏమన్నాడు ఆ తొమ్మండుగురు ఎక్కడ అని చెప్పి యేసుప్రభు మళ్ళీ చేయి పైకి దాబికి అబ్రా కదా పిచ్చే ఆవు అని వెనక్కి తీసుకురాడండి. వాళ్ళందరికీ మళ్ళీ కుష్టి పెడుతుంటే ఏం చేసేవాడండి? చేస్తాడు యేసుప్రభు అట్లా? నీకు ఇచ్చిన కృప వెనక్కి తీసుకుంటాడా? నీ బ్రతుకులో నువ్వు వెనక్కి రావాలి, నీ కృప వెనక్కి తీసుకోడు, ఎప్పుడు తీసుకోడండి ఆయన. నువ్వు వెనక్కి రావాలి, నీకు చేసిన ఏ మేలు వెనక్కి తీసుకోడు ఆయన. నువ్వు రక్షణ పొందినప్పుడు ఎంత బాగా చర్చుకోడు, ఎంత బాగా పాటలు పాడు, ఎంత ఇప్పుడు లేదు నీకు అని ఇప్పుడు రక్షణ ఏం తీసుకోడండి ఆయనకి. నీవు వెనక్కి రావాలి తప్ప నీ కృప ఎన్నడూ తీసుకోడండి. అంతా మంచి దేవుడు ఈ బైబుల్లో ఉన్నాడు, ఎన్నడూ తీసుకోడండి ఆయన వెనక్కి వెనక్కి తీసుకోడు. పోయింది అయిపోయింది అంతే. కానీ వెనక్కి తనకు వచ్చిన అతన్ని వేసిపో అడుగుతున్నా, 9 మందికి ఎక్కడ? నేను 9-10 మందిని బాగు చేశాను. నేను 10 మందికి ఒకే ప్రేమ, 10 మందికి ఒకే కృప, 10 మందికి ఒకే శక్తి, 10 మందికి ఒకే దయ చూపించానే. కానీ నా దగ్గరకు వచ్చినాడు ఒక్కడే కదా,
అని యేసుప్రభు అంటున్నాడు అతని జీవితంలో. అని అంటున్నాడు చూడండి, నీవు లేచిపో, నీ విశ్వాసం నేను బాగు చేసింది చాలు, నేను నా దగ్గర ఉన్నక్కర్లేదు అని చెప్పి దేవుడు ఇక్కడ ముగించినప్పుడు మనకి ఏ పాఠం నేర్పిస్తాడు? ఆఖరిది రెండు నిమిషాలు బైబిల్ అంటుంది మన బ్రతుకుల్లో రెండింటికి తేడా ఉందని. ఒకటి ఏంటంటే సాక్ష్యం చెప్పడానికి, కృతజ్ఞత కలిగి ఉండటానికి. సాక్ష్యం చెప్పడం కంటే కృతజ్ఞత కలిగి ఉండటం ఇంకా మంచిది. సాక్ష్యం చెప్పడం నేను తప్పనట్లేదు, కానీ సాక్ష్యం కొరకే చాలా మంది ఉండి కృతజ్ఞత చెల్లించట్లేదు. మరి సాక్ష్యం ఎందుకు చెప్తున్నాను మీకు నేను? ఈ బైబిల్లో ఉన్న ధర్మశాస్త్రంలో ఉన్న ఒక ఆజ్ఞ, ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలు అండి. మొన్న రెండు రోజులు ఆ యొక్క 13, 14 రోజు ఆ నల్గొండలో మన ప్రభువరం గారు సజెన్సీ స్టార్ట్ చేసిన మన బైబిల్ కాలేజ్లో 2 డేస్ చెప్పాను లా గురించి. ధర్మశాస్త్రం 613 ఆజ్ఞలు ఉంటాయండి తోరాలో. తోరాలో 613లో 611 ప్లస్ యెహోవా దేవుడు చెప్పిన రెండు మాటలు, రెండు ఆజ్ఞలు కలిపితే 613 కమాండ్మెంట్స్లో ఒక కమాండ్మెంట్ ఏంటంటే లెప్పర్స్కి, కుష్ఠవ్యాధులకి వాడు బాగైతే పోయి అక్కడ సాక్ష్యం చెప్పాలి. అక్కడ ఎక్కడ సాక్ష్యమో? దేవాలయానికి వెళ్ళి వాడు శుద్ధీకరించుకొని పావురాలు, రెండు పావురాలు, ఒక పావురాన్ని చంపి ఆ పావురం రక్తము పడుతుండగా ఆ బట్ట మీద ఒక పావురాన్ని వదిలేయాలి. అదంతా బైబిల్లో. మరి అది చాలా డీప్గా నేర్చుకోవాల్సి వస్తుంది. కనుక ఒక పావురాన్ని పారుతున్న నీళ్ళ మీద చంపి దాని రక్తం ఇచ్చేసి, ఆ రక్తాన్ని తీసుకొచ్చి కుడిచేవికి, కుడి బొట్టనాలకి ఇచ్చేసి చమిరి వాని దేహమంతా బట్టలు ఇప్పేసేసి యాజకుడు పైనుంచి కిందికి చూసి ఒక్క దగ్గర కుష్టు పొడ లేనప్పుడు చెక్ చేసి ఒక బలి అర్పించినాక ఆ సాక్ష్యమైనాక అతను వెళ్ళి ఆ యొక్క మనుషుల్లో కలవచ్చు. ఆనాడు అంత స్థితి ఉండేది కుష్ఠవ్యాధికి. మరి అలాంటిది ఇక్కడ బైబిల్ అంటుంది. సాక్షార్థమైన కానుక కూడా వేసుకోవాలి. దేవుడు అవేవి ఈ కుష్ఠవ్యాధుడు చేయకుండా ఎక్కడికి వచ్చాడు? యేసుప్రభు దగ్గరికి వచ్చేసాడు. కనుక మన బ్రతుకుల్లో సాక్ష్యానికి, కృతజ్ఞతకు ఈ సంవత్సరం మనం తేడా. ఏది ప్రాధాన్యత? నీకు సాక్ష్యమే ప్రాధాన్యతనా, లేకపోతే కృతజ్ఞత కలిగి ఉంటాం ప్రాధాన్యత? సాక్ష్యం దేవాలయం దగ్గరికి వెళ్ళాలి, సాక్ష్యం కానుక అర్పించాలి, సాక్ష్యం ఎవరైనా నిన్ను ప్రేమించి నీకు ఏమీ లేకుండా నిన్ను బాగు చేసిన ఆ దేవుడి పట్ల ఎంత కృతజ్ఞత అంటే ఈ 10 మందిలో ఒక్కడు కృతజ్ఞత కలిగాడండి. ఒకసారి ఒక ఆమె చర్చకు వచ్చింది. చర్చకు వచ్చిన తర్వాత అడిగారు, మీ చర్చకు వస్తానంటే ఎందుకంటే నేను సాక్ష్యం చెప్తా అన్నాడు. మంచిదని చెప్పి నేను రమ్మన్నాను. వచ్చిన తర్వాత ఎండింగ్లో టైం ఇచ్చాను. టైం ఇస్తే మంచి సాక్ష్యం, బైబిల్ పట్టుకుంది. సాక్ష్యం చెప్పేటప్పుడు ఇట్లా పట్టుకుంటారండి బైబిల్ కదా, ఇట్లా పట్టుకుంటారు, ఇట్లా పట్టుకోని సాక్ష్యం మంచిగా చెప్పింది. మళ్ళీ ఇటు మార్చుకుంది, మంచి సాక్ష్యం చెప్పింది, చాలా మంచిది సాక్ష్యం. చర్చ అంతా ఆరాధన అయిపోయింది. ఆరాధన అయిపోయాక వెళ్ళిపోతున్నప్పుడు నేను అడిగాను, సిస్టర్ వచ్చే వారం కూడా రండి అన్నాను. మీరు వస్తుండేనంటే నేను రాను అంది. అదేమిటి అన్నాను అంటే నేను సాక్ష్యం చెప్తాను, ప్రతి వారం ఒక చర్చకు పోయి సాక్ష్యం చెప్తాను. నాకు టింగుమంది, ఆహా నీది సంగతి. ఆమె రాదంటే చర్చికి, ఆమె పని ఏంటి? సాక్ష్యం చెప్పడం. చర్చ్ టు చర్చ్, చర్చ్ టు చర్చ్ తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ సంవత్సరం అయింది, మళ్ళీ నాకు కలిసింది. మళ్ళీ నాకు కలిసి ఏమన్నాడు అంటే, పాస్టర్ గారు బాగున్నారా? బాగున్నాడు. నేను సాక్ష్యం చెప్తానంటే రండి అన్నాను. నేను వచ్చింది సాక్ష్యం చెప్తాను. సరే నేను కూడా వాక్యం చెప్తా చెప్తాను. ఏమన్నంటే ఈరోజు మనకు ఒక సిస్టర్ ఉంది, సాక్ష్యం చెప్తానంటే కూర్చున్నాను. అలాగే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏమైపోయిందంటే బయట నాకు అడి, ఏంటి పాస్టర్ గారు మర్చిపోయారా మీరు నాకు సాక్ష్యం ఇవ్వడము? నేను సాక్ష్యం చెప్పడానికే వచ్చాను. నేను ఏం మర్చిపోలేదు, నేను ఇలాగున్న సాక్ష్యం చెప్పే వాళ్ళకి ఇవ్వనని చెప్పాను. నన్ను పడ్డది హవాయి చెప్పుతోటి. ఏంటి నువ్వు సాక్ష్యాలు చెప్పటానిక? చర్చికి వచ్చేది నా చర్చికి వచ్చి నువ్వు సాక్ష్యం, నువ్వు ఎవరో తెలియదు, ఏదో ఇచ్చారు ఒకసారి. నీ సాక్ష్యంతో ఇక్కడ ప్రభు అంటున్నాడు, మీరు భూదిగంతాల వరకు నాకు సాక్షులై ఉండమంటున్నాడు. చర్చు దేవుడు ఎందుకు పెట్టారంటే ఆయనకు సాక్షులై ఉండాల్సి తప్ప నీ సాక్ష్యం ఇక్కడ ఏంటిది? మళ్ళీ నీ బిజినెస్ ఏంటి? చర్చ్ టు చర్చ్, చర్చ్ టు చర్చ్ సాక్ష్యాలు చెప్పుకుంటూ తిరగడం. నిన్ను నువ్వు గణపరుచుకుంటున్నావా, లేకుంటే ప్రభువును గణపరుస్తావా? నా చర్చిలోకి ఇంకోసారి సాక్ష్యాలు లక్ష్యాలు లేదండి ఎలాగొట్టేసి. కొన్ని రోజుల తర్వాత తెలిసింది ఏంటంటే, ఎందుకంటే నా ఆత్మను మండించినప్పుడు అది పరిశుద్ధాత్మ ఆత్మ కూడా మండినట్టే, ఎందుకంటే సేమ్ ఆత్మ కనుక. నిజంగా నాకు ఒకరోజు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే, ఆమె పడింది, పడి ఏమైపోయిందంటే ఈ తుంటి ఎముక ఇరిగిపోయిందండి. ఈ తుంటి ఎముక ఇక్కడ మెయిన్ కింద ఇరిగిపోతే తీసుకుపోయి హాస్పిటల్ వేసారు, ఆపరేషన్ చేశారు, గిలగిలలాడిచ్చారు, తీసుకెళ్ళి మళ్ళీ మంచం మీద పడి నన్నే పిలిచారు ప్రేయర్కి. నేను పోయి నిలబడ్డా, ఇట్లా కాలుకి ఇక్కడ నుంచి పట్టి వేసి ఉందండి. నేను అన్నాను, సాక్ష్యాలు నడుస్తున్నాయా అన్నాను. నీ బతుకులోను ప్రభువుకు పోయి సాక్ష్యం అంటే నీ సాక్ష్యం డబ్బా కొట్టుకుంటూ తిరిగితే పోయిపోయి ఎన్టీసీతో పెట్టుకున్నావు. ఇక్కడికి ఎన్టీసీ వచ్చినాక కాలు ఇక్కడ నుంచి ఇరిగిపోయిందండి.
అలాగునే ఉంది. ఇక తర్వాత ఇక సాక్ష్యాలకు లేదు, దేవుడు ఇరిసి పారేస్తాడు. దేవుడు యాకోబుని ఏం చేశాడు, తుంటి నరం ఇరగొట్టి పాడేశాడు కదండి. కుంటుకుంటే నడిచాడు తర్వాత, ఎందుకంటే ఆయన గెంతులు ఎక్కువ అయిపోయినాయి కనుక కదా. ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకొని 12 మందిని కానీ కదా, ఇద్దరు సపోర్ట్ పెట్టుకొని 4 పిల్లల్ని పెట్టుకొని ఏమిని ఎవరుడు, ఒక్క ఒట్టులు కొట్టాడంతే యాకోబు. కుదరదండి, దేవుడి సన్నిధిలో అస్సలు కుదరదు. నేను చెప్తున్నాను, ఈ రోజు వరకు కూడా ఎంతమంది తమ బ్రతుకుల్లో సాక్ష్యమో కృతజ్ఞత ఏది ఫస్ట్ అండి నీ లైఫ్లో? ఈ కుష్టి వరకు నేర్చుకోవాలండి మనము. చాలాసార్లు సాక్ష్యం అనగానే కొంతమంది బయలుదేరతారు, సాక్ష్యం అనగానే అందరూ అంటారు వీళ్ళు ఇస్తారు ఇక సాక్ష్యం అని. ఎందుకు సాక్ష్యం మంచిదే నేను కాదనట్లేదు, కానీ సాక్ష్యం చెప్పాలనే బ్రతికేనా మనది కృతజ్ఞత కాదా? అసలు కృతజ్ఞత బ్రతికే పెద్ద సాక్ష్యం అండి లోకంలో. చాలామందికి కృతజ్ఞత లేదు తెలుసా, ఎప్పుడు మైకి దొరికితే సాక్ష్యాలు చెప్తామని ట్రై చేస్తూ ఉంటారు. చెప్పండి తప్పులేదు, కానీ సంఘక్షేమం కొరకు మంచిదే. కానీ ఇదిగో ఈమెలాగా నేను చెప్పిన ఆమె ఆమె ఇంటికి వెళ్ళి ఆమె బెడ్ ముందు కాలు ఇంత కడేస్తే నాకు పోయి ప్రార్థన చేసి వచ్చానండి ఆమె. కానీ ఇలాగున సాక్ష్యాలు చెప్పడానికి తిరగకూడదని బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తుంది. నీవు కృతజ్ఞత కలిగి ఉండడానికి దేవుడు అంటున్నాడు. ఈరోజు మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నామో కనుక దేవుడు అంటున్నాడు. ఒక్క మాట చూద్దాం చూడండి, లేకపోతే ఆ యొక్క మత్తయి సువార్త 6వ అధ్యాయం తీసి ఈ మాట చదివి ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ మాట అందరికీ తెలిసింది అయినా మటుకి ప్రభు చాలాసార్లు చెప్తూ ఉంటాడు, మొదట ప్రాధాన్యత దేనికి నీ బ్రతుకులు? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము బహు స్పష్టంగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఏమని చెప్తుందండి? మొదట నా నీతిని రాజ్యాన్ని 33వ వచనం, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు. యేసు ప్రభు ఇక్కడ చెప్పిన బోధ ఇంకొకటి, కానీ నేను ఈ వచనం మీకు చూపించడాన్ని బట్టి ఒకటి, దేవుడు మొదట ఉండే వాటిని మొదట పెట్టమంటున్నాడు, రెండో వాటిని రెండవ పెట్టుకున్నాడు. గనక మనందరం కూడా తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రభా ఈ దినం ప్రభా నాయన, మొదటి నెల జనవరి నెల 1వ నెల, ఈ జనవరి నెలని నువ్వు ఆగస్టు తర్వాత పెడతా అంటే అస్సలు కుదరదు. ప్రతి సంవత్సరము జనవరే ఫస్ట్ వస్తుంది, అంతే ఫస్ట్ మంత్ జనవరే. కనుక దేవుడు ఈరోజు ఒక్క మాట అడుగుతున్నాడు, నేను నీ జీవితాలలో మొదటిది దేని పెడుతున్నావు, రెండవదిగా కనుక స్పష్టంగా తన ఇంటికి వచ్చిన యేసుక్రీస్తుకు సెకండ్ ప్లేస్ ఇచ్చి మార్త ఫస్ట్ పని చేస్తుంది. ఈరోజు పనియా దేవుడి వాక్యమా నీ జీవితంలో కష్టంగా గుర్తుపెట్టుకో. పనే నీకు ముఖ్యమైతే దేవుడి వాక్యం నీకు దొరికే కాలం పోతుంది. నీ లైఫ్లో తర్వాత వాక్యం నేర్చుకోవాలంటే రాదు. యేసుప్రభు మార్త ఇంట్లో నుంచి ఏదో రొట్టెలు తిని ఆయన వెళ్ళిపోతే మళ్ళీ మరియు వాక్యం ఉండదు కనుక యేసు పాదాల దగ్గర కూర్చుంది అంతే. యేసు వెళ్ళిపోతాడు ఒక రోజు తర్వాత ఎన్నో పనులు చేసుకోవచ్చు. బతుకులో పని పని పని, ఉద్యోగము పని, నీళ్లు కదా. నాకు ఈరోజు నీళ్ళు వస్తాయని చెప్పి ఆ యొక్క చర్చస్లో కూడా ఎన్నో రకాలైన బాధలు పడుతుంటారు. ఏది మొదట? వాక్యం మొదట. పని ఎప్పుడైనా చేసుకోవచ్చు. అసలు పని చేసుకోవటానికి నీకు కాలాన్ని సమయాన్ని ఇచ్చి భూమి మీద సూర్యుని ఉదయింపచేసి ఆయన అస్తమయమైనప్పుడు ఆయన చీకటి కలగచేసిన ఈ కాల చక్రం ఎవరి చేతిలో ఉందో ఆయనకు టైం లేదు నీ దగ్గర. కనుక నీ బతుకులో ఏది టైంకు కాదు గుర్తుపెట్టుకో. మరియకు మార్తకు ఎంత డిఫరెన్స్ ఉందో ఈరోజు చూడండి. పని మొదట తర్వాత వాక్యం తర్వాత అనుకున్న మార్త మరియకి ఎంత డిఫరెన్స్. యేసుప్రభు చెప్పిన ఎంత గొప్ప మాట, నీ లైఫ్లో బైబిల్ స్టడీ వాక్యము. సరే బైబిల్ స్టడీ వదిలేండి, మన చర్చకేదో గొప్ప కాదు. నీ అంతర్ను చదువుకో బైబిల్, ఇంట్లో కూర్చొని చదువుకో, బాగా ధ్యానించు. ఫస్ట్ బైబిల్కే నువ్వు ప్రాముఖ్యత. అట్లాంటి ప్రయత్నం చేసిన వాళ్ళు ఎట్లా నా దగ్గరికి వస్తారు కనుక వాక్యం నేర్చుకోవటానికి? నీకు ఆసక్తే లేకపోతే ఏది నీ బ్రతుకులో? రెండవది నీ బ్రతుకులో తిండి ఫస్టా, ప్రార్థన ఫస్టా? ప్రార్థన చేసి తిండి తిను, నీకు అరుగుద్ది, నీకు మేలవుతుంది, నీకు శక్తి వస్తుంది, నీకు తృప్తి ఉంటుంది. ప్రార్థన చేయక తింటే ఏది తిన్నా తృప్తి ఉండదు. ఏడుపు మొహం వేసుకొని ఉంటాం మనం. దేవుడు చెప్తున్నాడు కనుక ఎలియాజరు మహా గొప్ప అబ్రహాం ఇంట్లో దాసుడు, కానీ తిండికి దూర ప్రయాణం తర్వాత ఒంటలకు గడ్డేస్తే మేతేస్తే అవి తినేస్తున్నా కానీ ఆకలి కొన్న ఒక మానవుడు అన్నాడు ఎలియాజరు తినలేదండి. అతడికి మొదట తిండి కాదు, ప్రార్థన ముఖ్యం. నీ లైఫ్లో కదా పొద్దున్న లేచి ఏమేమి తింటాలనుకుంటున్నావు, ఒక్క 2 నిమిషాలైనా ప్రార్థన చేసుకో. నీ బ్రతుకు మారిపోద్ది కనుక. ఒకప్పుడు నేను యాక్సిడెంట్ అయినాక నేర్చుకున్నాను, ప్రభా ఎవ్రీ జర్నీ ప్రభా ప్రార్థన చేసుకోవాలి. అది ఇక్కడ ఎయిర్పోర్ట్ అయినా ఎక్కడైనా అందరి ముందు చేసుకున్నా ఏమీ తప్పులేదు. ఎందుకంటే నాకు ఎలియాజరు ఆ బెతువేలు లాభాన్ని ఇంటిలో సాగిల పడుతుంటే వాళ్ళు ఆశ్చర్యపోయింటారు, ఎవరబ్బా ఇతను ఇంత ధనవంతుడి ఇంటి నుంచి వచ్చి మా ఇంటిలో సాష్టాంగపడుతున్నాడంటే అది మనుషులకు కాదు యెహోవా దేవుడికి. దేవా నాకు ప్రార్థన మొదట, తిండి తర్వాత, మిగతావన్నీ తర్వాతే అని ఆ యొక్క ఎలియాజరు సాక్షి. చివరిగా
ఆ యొక్క సాక్ష్యము, దేవాలయ సాక్ష్యము, కానుక సాక్ష్యము, మత సాక్ష్యము, ఇంకా మనుషుల మధ్యలో సాక్ష్యం అక్కర్లేదు. ఫస్ట్ కుష్ఠవ్యాధిలోంచి బయటకు వచ్చిన వాడికి, సమరయుడికి, ప్రభువానికి కృతజ్ఞత కలిగి ఉంటాను నాయన. కృతజ్ఞతతో యేసు పాదాల మీద రెండు కన్నీళ్ళు, నా దగ్గర ఏమీ లేదు సయ్యా అని వచ్చి మొక్కాడండి. అసలు మొక్కాడు, మన దగ్గర ఏమీ లేకపోయినా పర్లేదు, కృతజ్ఞత కలిగితే దేవుడు అలాగున మన జీవితాల్లో ప్రాధాన్యతలు ఫస్ట్ ఏది సెకండ్ ఏది, ఈ సంవత్సరమైనా 2020లో నీ బ్రతుకులో కిందున్న వాటిని పైకి తీసుకో, పైనన్న వాటిని కింద పెట్టు. నీకు ఆ ప్రాధాన్యాలు తెలియకపోతే ఇక నీ భక్తి ఇదంతా కూడా కొన్ని రోజులకు అది డొల్ల డొల్ల అయిపోయి ఏమీ పనికిరాదు. ఆ రోజు అంటావు నేను చరిచిపోతే ఏమొచ్చింది, ప్రార్థన చేస్తే ఏమొచ్చింది, కానుకలిస్తే ఏమొచ్చింది, ఏంటంటో మాట్లాడుతుంటావు, కానీ మార్గంలోకి వచ్చి మాట్లాడకుండా దేవుడు అంటున్నాడు నీ బ్రతుకును ఆశీర్వదించడానికి ప్రాధాన్యత లేవు. కనుక మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. యేసు దేనికి ప్రాధాన్యత ఇచ్చాడండి? ఆయన తిండికి ఇవ్వలేదు. యేసు దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు? కీర్తికి ఇవ్వలేదు. యేసు దేనికి ప్రాధాన్యత ఇవ్వలేదు? ఆయన సింహాసనాలకి వెళ్ళలేదు. సిలువ మీద వేలాడుతున్నాడు రక్షణ కొరకు, కిరీటాల కొరకు, ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. ఆయన ఈ లోకంలో ఆహారం కొరకు కాదు కదా, జీవాహారం కావటానికి వేలాడాడండి. ఆయన ప్రాధాన్యతలు ఎంత గొప్పగా ఉన్నాయండి. యేసుక్రీస్తు ఇప్పుడు మళ్ళీ ఇంకొక బోధ స్టార్ట్ చేయాల్సి వస్తుంది, అవసరం లేదు. కానీ నీ బ్రతుకులో ఒక్క డిసిషన్ తీసుకో, నా లైఫ్లో జాబ్, మ్యారేజ్, హౌస్, ఇక ఏదన్నా ఇవన్నీ భౌతిక అవసరాలు అందరికీ కావాలి, కానీ అవి ఎందుకు తీరట్లేదేమో, నీ ఆత్మకి ఎందుకు తృప్తి లేదేమో. ఒక కారణమో, నువ్వు దేవుణ్ణి సెకండ్ ప్లేస్లో పెట్టావు, ఫస్ట్ ప్లేస్లో నీ జాబ్ పెట్టావు, దేవుణ్ణి సెకండ్ ప్లేస్లో పెట్టావు, ఫస్ట్ ప్లేస్లో నీ ఫ్యామిలీని పెట్టావు, దేవుణ్ణి సెకండ్ ప్లేస్లో పెట్టావు, నీ పనులను ఫస్ట్ ప్లేస్లో పెట్టావు, దేవుణ్ణి సెకండ్ ప్లేస్లో పెట్టావు, నీ బంధువులు, నీ కులాన్ని ఫస్ట్ పెట్టావేమో. మార్చుకో ఈ సంవత్సరము, ఈ సంవత్సరం దీవెనకరం కావాలి. 2020